హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫై మంత్ర కెరీర్ పాయింట్ ఐ ఐఎమ్ రమేష్ జనరల్ సైన్స్ ఫ్యాకల్టీ సో మనం ప్రీవియస్ క్లాస్ లో హీట్ చాప్టర్ కంప్లీట్ చేశాం హీట్ అండ్ థర్మోడైనమిక్స్ లేదా హీట్ అని చెప్పేసి చెప్పొచ్చు సో హీట్ చాప్టర్ కంప్లీట్ చేశాం సో ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఏంటంటే ఎన్టీపీసీ డేట్స్ అనేది అనౌన్స్ చేశారండి ఓకేనా ట్వంటీ ఎయిత్ డిసెంబర్ సో డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుండి సో యూఆర్ గోయింగ్ టు రైట్ ఏ ఎగ్జామ్ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఓకేనా సో ట్వంటీ ఎయిత్ డిసెంబర్ నుండి స్టార్ట్ అవుతూ ఉంది సో అప్ టు మార్చ్ థర్టీ వరకు జనరల్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు ఎన్టీపీసీ ఓకే సో నెక్స్ట్ ఎన్టీపీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సో గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి స్టార్ట్ అవుతుంది సో మ్యాథ్స్ టు మ్యాథ్స్ జా జూన్ వరకు కంప్లీట్ అయిపోతాయి సో ఈ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి అంటే ఎన్టీపీసీ విషయానికి వచ్చినప్పుడు సిబిటీ వన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో సిబిటీ వన్ అనేది సో మోస్ట్లీ మార్చ్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోతుంది ఓకేనా సో తర్వాత ఏంటి గ్రూప్ డి గ్రూప్ డి కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఫాలోడ్ బై సిబిటీ టూ ఆఫ్ ఎన్టీపీసీ ఓకేనా సో ఫాస్ట్గా జనరల్గా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ లాగా వాళ్ళు కంప్లీట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారండి సో బి ప్రిపేర్ వెల్ ఫర్ ది ఆర్ ఎన్టీపీసీ ఓకే సో ప్రీవియస్ క్లాస్లో మనము హీట్ చాప్టర్ అనేది కంప్లీట్ చేసాం విల్ టుడే క్లాస్ ట్వంటీ ఫైవ్ టాప్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది హీట్ లెసన్ ఓకేనా సో సేమ్ ఆల్రెడీ ఫస్ట్ మా ఎవ్రీ వీడియోలో నేను చెప్తా ఉన్నాను ఏంటంటే సో కంప్లీషన్ ఆఫ్ ది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది టాపిక్ విల్ గో ఫర్ క్వశ్చన్స్ ఓకేనా సో క్వశ్చన్ చేసిన తర్వాత దెన్ విల్ గో ఫర్ నెక్స్ట్ టాపిక్ ఓకేనా సో టుడే విఆర్ గున్ టు డిస్కస్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ది హీట్ లెసన్ ఓకే లెటర్ స్టార్ట్ నౌ సో ద ఫస్ట్ క్వశ్చన్ సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి ఒకసారి సో ఐస్ ఈస్ ప్యాక్డ్ ఇన్ సాట్ డస్ట్ బికాస్ ఆఫ్ సో జనరల్ గా ఐస్ క్యూబ్స్ కనుక మనం తీసుకుంటే ఏంటంటే అది సాట్ డస్ట్ తో జనరల్గా ఏంటి కవర్ చేస్తూ ఉంటారు ఓకేనా సో మనము జ్యూస్ షాప్ సెంటర్ దగ్గర అంటే జ్యూస్ సెంటర్స్ దగ్గర కానీ ఓకేనా సో నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో మనము ఐస్ పైన ఏంటంటే సాట్ డస్ట్ అనేది జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఓకేనా వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు అది యూజ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి క్వశ్చన్ ఓకే సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి ఐస్ ఈజ్ ప్యాక్డ్ ఇన్ డస్ట్ బికాస్ ఐస్ అనేది షార్డెస్ట్ తో జనరల్గా ప్యాక్ చేస్తూ ఉంటాము వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు అలా ప్యాక్ అనేది క్వశ్చన్ ఓకేనా చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసుకుంటే డస్ట్ డస్ నాట్ స్టిక్ టు ద ఐస్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నా ఏమంటున్నాడు అంటే డస్ట్ అనేది ఐస్ కి స్టిక్ అవ్వదు కాబట్టి సో జనరల్గా మనము డస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఓకేనా సెకండ్ ఆప్షన్ చూడండి సాడెస్ట్ విల్ నాట్ గెట్ మెల్ట్ ఈజీలీ ఓకేనా సార్డెస్ట్ అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు ఓకేనా సెకండ్ ఆప్షన్ వచ్చేసి షార్డెస్ట్ విల్ నాట్ గెట్ మెల్ట్ ఈజీలీ అంటే ఈజీగా మెల్ట్ అవ్వదు అంటు నాట్ మెల్టింగ్ సో మెల్ట్ అవ్వదు అంటు అన్నాడు ఓకేనా సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చూడండి షార్డెస్ట్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే సాడస్ట్ గుండా జనరల్గా హీట్ అనేది ఫ్లో అవుతుంది అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు ఓకేనా సో ఫోర్త్ ఆప్షన్ చూడండి షార్డెస్ట్ ఈజ్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ సాడెస్ట్ గుండా హీట్ అనేది ట్రావెల్ అవ్వదు హీట్ అనేది ఫ్లో అవ్వదు అని చెప్పేసి ఆప్షన్ నెంబర్ ఫోర్ ఓకేనా సో ఇక్కడ చూడండి సో జనరల్గా హీట్ కనుక తీసుకుంటే ఏంటంటే గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ మెటీరియల్స్ ఉంటాయి తర్వాత బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ మెటీరియల్స్ ఉంటాయి ఓకేనా సో గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే జనరల్గా మెటల్స్ తీసుకోవచ్చు ఓకేనా సో గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ ఏంటి తీసుకోవచ్చు గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ ఏం తీసుకోవచ్చు అంటే జనరల్ గా అన్ని మెటల్స్ తీసుకోవచ్చు ఓకే మెటల్స్ సో గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ వచ్చేసి మెటల్స్ తీసుకోవచ్చు సో నెక్స్ట్ చూడండి బ్యాడ్ కండక్టర్ కనుక తీసుకుంటే బ్యాడ్ కండక్టర్స్ ఏమేమి తీసుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ బ్యాడ్ కండక్టర్స్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ హీట్ కనుక తీసుకుంటే సో మనం ఏం తీసుకోవచ్చు అంటే జనరల్ గా హుడ్ తీసుకోవచ్చు హుడ్ సో నెక్స్ట్ వన్ ఈస్ గ్లాస్ సో ఓకేనా సో హుడ్ గ్లాస్ అండ్ ఇఫ్ యూ టేక్ షార్ట్ డెస్ట్ ఆల్సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు సో హుడ్ ఓన్లీ అండ్ ఎట్సెట్రా సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ సో చూడండి ఇక్కడ గుడ్ కండక్టర్స్ ఆఫ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ వచ్చేసి జనరల్ గా మెటల్స్ తీసుకోవచ్చు ఈ మెటల్స్ అనేది మనం పీరియాడిక్ టేబుల్లో సో జనరల్గా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ జనరల్గా మెటల్స్ అని చెప్పేసి అంటాం ఆ మెటల్స్ జనరల్గా ఏంటంటే గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే దాని గుండా హీట్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది ఓకేనా సో మరి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే ఏంటంటే దాని గుండా హీట్ అనేది ఫ్లో అవ్వదండి ఓకేనా హీట్ అనేది హీట్ కెనాట్ బి ట్రాన్స్ఫర్ ఓకేనా సో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వని దాన్ని మనం జనరల్గా ఏమంటాం అంటే బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని చెప్పే చెప్తాం ఓకేనా చూడండి ఇక్కడ ఈ ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే ఓకేనా ఆప్షన్స్ కనుక మనకి అబ్జర్వ్ చేస్తే సాడెస్ట్ డస్ నాట్ స్టిక్ టు ద ఐస్ అంటే ఐస్కి అతుక్కోదు కాబట్టి జనరల్గా మనం సాడెస్ట్ అనేది యూజ్ చేస్తామనేది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి సాడెస్ట్ విల్ నాట్ గెట్ మెల్ట్ ఈజీలీ సాడెస్ట్ అనేది జనరల్గా మెల్ట్ అవ్వదు ఈజీగా అందుకని చెప్పేసి యూజ్ చేస్తాం అంటా ఉన్నాడు సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి సాడెస్ట్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ సో సాడెస్ట్ గుండా హీట్ అనేది ఎక్కువగా ఫ్లో అవుతుంది అని చెప్పేసి అంటా ఉన్నాడు సో ఆల్రెడీ మనం ఇక్కడ చూసింది ఏంటి బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్లో జనరల్గా సాడెస్ట్ కూడా ఉంది కదా సో సాడెస్ట్ ఈజ్ ఆల్సో బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్ చూడండి ఆప్షన్ డి చూడండి డస్ట్ ఈస్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకేనా అంటే పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ ఉండడం వల్ల జనరల్గా ఐస్ ని మనము షార్డెస్ట్తో ప్యాక్ చేస్తూ ఉంటాం ఓకేనా సో రీజన్ ఏంటంటే హీట్ అనేది షార్డెస్ట్ గుండా పాస్ అవ్వదు కాబట్టి ఆ ఐస్ ఏదైతే మనం తీసుకున్నామో ఐస్ విల్ నాట్ గెట్ ఇన్ టు ద వాటర్ ఓకేనా అంటే సాలిడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ అనేది లిక్విడ్ లాగా కన్వర్ట్ అవ్వదు ఎందుకు హీట్ అనేది షార్డెస్ట్ గుండా ట్రావెల్ ఫ్లో అవ్వదు కాబట్టి ఓకేనా కాబట్టి ఆన్సర్ వచ్చేసి షార్డెస్ట్ ఈస్ ఏ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ ఓకేనా సో ఆప్షన్ డిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సి ద సెకండ్ క్వశ్చన్ సో ఇన్ వింటర్ ఇన్ వింటర్ సీజన్ వాటర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎ హ్యాండ్ పంప్స్ ఈజ్ హాట్ బికాస్ జనరల్గా వింటర్ సీజన్లో క్వశ్చన్ ఏంటంటే వింటర్ సీజన్లో హ్యాండ్ పంప్స్ ఉంటాయి కదా జనరల్గా రూరల్ ఏరియాలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఓకేనా విలేజెస్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం హ్యాండ్ పంప్స్ ఉంటాయి సో మన హ్యాండ్ పంప్ యూజ్ చేస్తే ఏంటంటే వాటర్ అనేది జనరల్గా బయటకు వస్తూ ఉంటుంది ఓకేనా సో ఇక్కడ వాటర్ అనేది వింటర్ సీజన్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటంటే హ్యాండ్ పంప్ నుండి వచ్చే వాటర్ అనేది హాట్గా ఉంటుంది అంటే వేడిగా ఉంటుంది సో ఎందుకు రీజన్ ఏంటి అనేది క్వశ్చన్ ఓకేనా చూడండి ఇక్కడ ఆప్షన్ చూడండి ఏమేమి ఇచ్చాడు ఇన్ వింటర్ అవర్ బాడీ టెంపరేచర్ లో సో వాటర్ మేక్స్ అస్ ఫీల్ హాట్ అంటే వింటర్ సీజన్లో జనరల్గా ఏంటంటే మన బాడీ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో వాటర్ మేక్స్ అస్ ఫీల్ హాట్ అంటే బాడీ టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది వేడిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఓకేనా సెకండ్ ఆప్షన్ చూడండి ఇన్సైడ్ ద అర్త్ టెంపరేచర్ ఈజ్ మోర్ దెన్ ద అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ సెకండ్ ఆప్షన్ ఏమంటున్నాడు అంటే సో అర్త్ ఇన్సైడ్ ద అర్త్ ఇన్సైడ్ ద అర్త్ అనేది టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు ద అట్మాస్పిరిక్ టెంపరేచర్ అని చెప్పేసి అంటా ఉన్నాడు ఓకేనా అంటే బయట టెంపరేచర్తో కంపేర్ చేస్తే అండర్ గ్రౌండ్ టెంపరేచర్ అనేది అవుట్ సైడ్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఓకేనా సో థర్డ్ ఆప్షన్ చూడండి డ్యూ టు పంపింగ్ ఫంక్షన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విచ్ కాజెస్ హీట్ అండ్ మేక్స్ వాటర్ హార్ట్ అంటే జనరల్గా అది పంప్ మనము అది వర్కింగ్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ఆ వర్కింగ్ కండిషన్ వల్ల వాటర్ అనేది హాట్గా సో కనబడుతుంది అని హాట్గా ఫీల్ అవుతామని చెప్పేసి థర్డ్ ఆప్షన్ అనేది ఇచ్చారు అంటే మనము పంప్ జనరల్గా ఏంటి వాటర్ పంప్ యూజ్ చేయడం వల్ల అది వర్కింగ్ కండిషన్లో ఉంటుంది వర్కింగ్ కండిషన్ వల్ల ఉండడం వల్ల జనరల్గా వాటర్ అనేది వేడిగా ఉంటుంది అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ చూడండి ఫోర్త్ ఆప్షన్ చూడండి వాటర్ ఓకేనా వాటర్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద అర్త్ అండ్ గెయిన్స్ ద హీట్ ఫ్రమ్ సరౌండింగ్స్ ఓకేనా అంటే వాటర్ అనేది అండర్ గ్రౌండ్ నుంచి బయటికి వచ్చి సరౌండింగ్లో లో ఉండే హీట్ అనేది అబ్జార్బ్ చేసుకోవడం వల్ల అది హాట్ గా అనిపిస్తుంది అని చెప్పేసి జనరల్ గా ఆప్షన్ డి లో ఇచ్చారు ఓకేనా సో ఇక్కడ మరి రీజన్ ఏంటి వాట్ ఈస్ ద రీజన్ రీజన్ ఏంటంటే చూడండి ఇక్కడ అండర్ గ్రౌండ్ టెంపరేచర్ అండి అండర్ గ్రౌండ్ టెంపరేచర్ ఈజ్ మోర్ విత్ కంపేర్ టు ద అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఓకేనా సో మనం ఏంటంటే సో వెన్ వీఆర్ మూవింగ్ ఫ్రమ్ ఎర్త్ అంటే ఎర్త్ నుండి మనము డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు లేదా ఎర్త్ నుండి అప్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఓకేనా సో డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ అనేది ప్రెషర్ ఇంక్రీజ్ అవుద్ది యాజ్ వెల్ యాజ్ దట్ హీట్ అనేది టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అండర్ గ్రౌండ్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల జనరల్గా వాటర్ అనేది హాట్ వాటర్ లాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇన్ ద వింటర్ సీజన్ ఎందుకు అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటామంటే వింటర్ సీజన్లో జనరల్గా అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా అంటే నార్మల్గా సమ్మర్తో కంపేర్ చేసినప్పుడు వింటర్ సీజన్లో అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అనేది తక్కువగా ఉండడం వల్ల సో మనము ఆ వాటర్ అనేది హాట్ వాటర్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం కాబట్టి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దట్ ఈస్ వాట్ సో ఇన్సైడ్ ద అర్త్ టెంపరేచర్ ఈస్ మోర్ దెన్ ద అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ అంటే ఇక్కడ ఏంటంటే సో అర్త్ టెంపరేచర్ ఇన్సైడ్ ద అర్త్ టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనం దాన్ని హాట్ వాటర్లో ఫీల్ అవుతామని చెప్పేసి ఆన్సర్ ఓకే సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ నెక్స్ట్ వన్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ మోర్ బోర్న్ అంటే జనరల్గా ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది ఎక్కువ బోర్న్ అంటే ఎక్కువ వేడిగా అనిపిస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ ఓకేనా సో ఈ కింద ఇచ్చిన వాటిలో ఏది ఎక్కువగా వేడిగా ఉంటుంది ఓకే విచ్ వన్ ఈజ్ హైయెస్ట్ బోర్న్ ఓకేనా చూడండి ఇక్కడ బాయిలింగ్ వాటర్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఈజ్ హాట్ వాటర్ థర్డ్ వన్ ఈజ్ స్టీమ్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ నన్ ఆఫ్ దిస్ ఓకేనా చూడండి ఇక్కడ బాయిలింగ్ వాటర్ సో ఇక్కడ టెంపరేచర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే టెంపరేచర్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఇక్కడ సో బాయిలింగ్ వాటర్ బాయిలింగ్ వాటర్ సో వాటర్ బాయిల్ అవుతుందని చెప్పేసి ఎప్పటివరకు చెప్తాం జనరల్గా జీరో నుంచి ఓకే జీరో నుంచి మనము హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు అంటే జీరో నుంచి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు వచ్చేంతవరకు సో వాటర్ అనేది బాయిల్ అవుతుందని చెప్పి చెప్తాం వాటర్ అనేది బాయిల్ అవుతుందని చెప్పి చెప్తాం ఓకేనా సో తర్వాత హాట్ వాటర్ అంటా ఉన్నాడు హాట్ వాటర్ అంటే జనరల్గా ఏంటి హాట్ వాటర్ అనేది మనము మినిమమ్ టెంపరేచర్ లేటెస్ట్ కన్స్టార్ ఒక సిక్స్టీ సెవెన్ సిక్స్టీ డిగ్రీ సెల్సియస్ దగ్గర మనము హాట్ వాటర్లో ఫీల్ అవుతాం ఓకేనా కాబట్టి హాట్ వాటర్ టెంపరేచర్ కనుక తీసుకుంటే హాట్ వాటర్ టెంపరేచర్ కనుక తీసుకుంటే హాట్ వాటర్ టెంపరేచర్ కనుక తీసుకుంటే సో అప్రాక్సిమేట్గా మనము ఒక ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ అనుకుందాం ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ ఉంటుందని చెప్పేసి అనుకుందాం సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ అండి స్టీమ్ కనుక తీసుకుంటే స్టీమ్ తీసుకుంటే దాని టెంపరేచర్ ఎలా ఉంటుంది స్టీమ్ సో స్టీమ్ టెంపరేచర్ వచ్చేసి ఆఫ్టర్ రీచింగ్ ద హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అండి ఆఫ్టర్ రీచింగ్ ద హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ దట్ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ కన్వర్టెడ్ ఫ్రమ్ వాటర్ టు ది వాటర్ వేపర్ దాన్ని మనము స్టీమ్ అని చెప్పేసి అంటూ ఉంటాం కాబట్టి ఇక్కడ చూడండి సో టెంపరేచర్ అనేది ఎంత తీసుకోవచ్చు అంటే మోర్ దెన్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అని చెప్పి తీసుకోవచ్చు మోర్ దెన్ సో మోర్ దెన్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ మోర్ దెన్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ సో ద టెంపరేచర్ వీఆర్ కాలింగ్ దట్ యాజ్ ఏ స్ట్రీమ్ అండ్ బాయిలింగ్ వాటర్ అనేది సో జీరో నుంచి హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు వాటర్ అనేది బాయిల్ అవుతుందని చెప్పి చెప్తా ఉంటాం సో జనరల్గా హాట్ వాటర్ అంటే ఏంటి నార్మల్గా హాట్ వాటర్ని సో లెట్ ఎస్ కన్సిడర్ ఫిఫ్టీ డిగ్రీ సెల్సియస్ మరి ఈ త్రీ కండిషన్స్ అంటే త్రీ ఆప్షన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ హీట్ అనేది ఏది ఉంది ఎక్కువ స్టీమ్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అంటే మోర్ దెన్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ కాబట్టి సో స్టీమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఓకేనా సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాజెస్ మోర్ బర్న్ అంటే స్టీమ్ అని చెప్పేసి తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ ఓకే సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఏ వైట్ అండ్ స్మూత్ సర్ఫేస్ ఈజ్ వైట్ అండ్ స్మూత్ సర్ఫేస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అంటా ఉన్నాడు ఓకేనా ఫస్ట్ ఆప్షన్ చూడండి గుడ్ అబ్జర్బర్ అండ్ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్ అంటే మంచి అబ్జార్బర్ అండ్ మంచి రిఫ్లెక్టర్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూడండి బ్యాడ్ అబ్జార్బర్ అండ్ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్ సో నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి గుడ్ అబ్జార్బర్ అండ్ బ్యాడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్ నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హై టెంపరేచర్ అండ్ లో ప్రెజర్ ఓకేనా సో ఎనీ హావ్ దిస్ హై టెంపరేచర్ అండ్ లో ప్రెజర్ అనే ఆప్షన్ అనేది రాంగ్ ఓకే ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈ ఇట్ మే నాట్ బి ద ఆన్సర్ ఓకేనా అంటే ఇది ఆన్సర్ అనేది అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి వి సి త్రీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ కండిషన్స్ ఏంటంటే సో ఎనీ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద బ్లాక్ బాడీ కనుక తీసుకుంటే సో ఇదేంటంటే గుడ్ అబ్జార్బర్ అని చెప్పేసి చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు అంటే ఇది గుడ్ గుడ్ అబ్జార్బర్ బట్ ఓకేనా గుడ్ అబ్జార్బర్ బట్ బ్యాడ్ రిఫ్లెక్టర్ అని చెప్పేసి చెప్పచ్చు ఏమని చెప్పొచ్చు బ్యాడ్ రిఫ్లెక్టర్ బ్యాడ్ రిఫ్లెక్టర్ చూడండి ఇక్కడ సో బ్లాక్ బాడీ కనుక తీసుకుంటే బ్లాక్ బాడీ కనుక తీసుకుంటే ఏంటంటే గుడ్ అబ్జార్బర్ బట్ బ్యాడ్ రిఫ్లెక్టర్ అంటే ఏంటంటే ఇది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే అన్ని లైట్స్ అంటే టెంపరేచర్ని కూడా లైట్ అనేది ఇన్స్డెంట్ అయినప్పుడు ఏదైనా ఒక రేడియేషన్ అనేది ఇన్స్డెంట్ అయినప్పుడు బ్లాక్ బాడీ కనుక తీసుకుంటే అది హీట్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది అంటే హీట్ని అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనము బ్లాక్ బాడీని ఏమంటున్నామంటే గుడ్ అబ్జర్బర్ అని చెప్పేసి అంటా ఉన్నాడు అంటే మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత మరి బ్యాడ్ రిఫ్లెక్టర్ అంటే ఏంటి సో ఏదైనా లైట్ అనేది దీనిపైన బ్లాక్ బాడీ పైన ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ లైట్ అనేది రిఫ్లెక్ట్ అవ్వదు ఓకేనా ఎందుకు సో బ్లాక్ బాడీ కాబట్టి ఇది అన్ని లైట్స్ని అంటే హీట్ అంత టెంపరేచర్ అంతా సో హీట్ ఎనర్జీ అంతా అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది ఓకే కాబట్టి అబ్జర్వేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది సో విత్ కంపేర్ టు రిఫ్లెక్టర్ ఓకేనా కాబట్టి ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది కనుక తీసుకుంటే ఏంటంటే ఇది ఏ లైట్ ని గానీ ఏ హీట్ ని జనరల్ గా రిఫ్లెక్ట్ చేయదు సో అన్ని రేడియేషన్ అన్ని టైప్స్ ఆఫ్ రేడి వేవ్ ని ఇది అబ్జర్వ్ చేసుకుంటా ఉంటది కాబట్టి సో బ్లాక్ బాడీ అనేది గుడ్ అబ్జర్వర్ బట్ బ్యాడ్ రిఫ్లెక్టర్ మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు చూడండి వైట్ అనేది ఇచ్చాడు ఓకేనా వైట్ వైట్ అండ్ స్మూత్ అన్నాడు కదా సో వైట్ అండ్ స్మూత్ సో వైట్ కనుక తీసుకుంటే చూడండి వైట్ కనుక తీసుకుంటే ఏంటంటే బ్యాడ్ అబ్జర్బర్ ఇప్పుడు బ్లాక్ అంటే ఏంటి జనరల్గా అన్ని వేవ్ లెన్స్ ఉన్న హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది కానీ వైట్ లైట్ కనుక వైట్ కనుక తీసుకుంటే అంటే వైట్ క్లాత్ కానీ లేదంటే వైట్ ఆబ్జెక్ట్ అనుకుందాం వైట్ ఆబ్జెక్ట్ కనుక తీసుకుంటే ఏంటంటే ఇట్ విల్ బి రివర్స్ అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే సో వైట్ లైట్ కనుక తీసు వైట్ ఆబ్జెక్ట్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద వైట్ బాడీ అందాం ఓకేనా సో వైట్ బాడీ కనుక తీసుకుంటే దీనికి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయండి సో బ్యాడ్ అబ్జర్బర్ బట్ బ్యాడ్ అబ్జర్బర్ బట్ గుడ్ రిఫ్లెక్టర్ బ్యాడ్ అబ్జర్బర్ బట్ గుడ్ రిఫ్లెక్టర్ చూడండి ఇక్కడ అబ్జర్బర్ అనేది జనరల్గా ఇది అబ్జర్వ్ చేసుకోదు సో దట్ ఈస్ ద రీజన్ అండి అంటే ఈ రీజన్ వల్ల ఏంటంటే జనరల్గా మనము వింటర్ సీజన్లో ఏంటంటే బ్లాక్ క్లోత్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం అదే జనరల్గా ఏంటి సమ్మర్ సీజన్లో వైట్ క్లోత్స్ అనేది ఎక్కువ వాడుతూ ఉంటాం రీజన్ ఏంటంటే వింటర్ సీజన్లో జనరల్గా ఏంటి మనకి బాడీ వామ్గా ఉండడం కోసం జనరల్గా బ్లాక్ క్లోత్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఆ బ్లాక్ క్లాత్ అనేది యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే హీట్ అనేది బాడీ పైన పడినప్పుడు హీట్ అనేది ఆ బ్లాక్ బాడీ పైన పడినప్పుడు ఏమైతే హీట్ని హీట్ అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది సో హీట్ ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏమైతే అంటే బాడీ ఇట్ ఇట్ విల్ బి ఇన్ ద ఓకేనా అంటే బాడీ అనేది జనరల్ గా వేడిగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో అదే సేమ్ వింటర్ సీజన్లో మనము వైట్ క్లాత్స్ కనుక తీసుకున్నాం అనుకోండి వైట్ క్లాత్ తీసుకుంటే ఏంటంటే చలి వేస్తూ ఉంటుంది ఓకేనా సో రీజన్ ఏంటంటే జనరల్గా వైట్ లైట్ అనేది సో హీట్ అనేది ఇన్స్టెంట్ అయినప్పుడు వైట్ బాడీ అనేది హీట్ అనేది ఇన్స్టెంట్ అయినప్పుడు దట్ విల్ బీ రిఫ్లెక్స్ ఓకేనా హీట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఓకేనా సో అలా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ఏమైతుంటే బాడీ అనేది వామ్ అవడానికి ఛాన్స్ లేదు కాబట్టి వింటర్ సీజన్లో బ్లాక్తో క్లాత్స్ యూజ్ చేస్తూ ఉంటాం అండ్ సమ్మర్ సీజన్లో జనరల్గా వైట్ క్లాత్స్ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దీని యొక్క ప్రాపర్టీస్ కనుక అబ్జర్వ్ చేస్తే ఏంటంటే బ్లాక్ బాడీ కనుక తీసుకుంటే ఏంటంటే గుడ్ అబ్జర్బర్ బట్ బ్యాడ్ రిఫ్లెక్టర్ ఓకేనా అంటే రిఫ్లెక్షన్ అనేది జరగదు ఇక్కడ కాబట్టి బ్యాడ్ రిఫ్లెక్టర్ అని చెప్పి చెప్తా ఉన్నాం సో ఇక్కడ వైట్ వైట్ బాడీకి వేసుకొస్తే చూడండి వైట్ బాడీ అనేది బ్యాడ్ అబ్జర్బర్ అంటే ఎక్కువ అబ్జార్బ్ చేసుకోదు ఓకేనా సో అంత లైట్ ఏదైతే లైట్ కానీ లేదంటే హీట్ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ చూడండి గుడ్ రిఫ్లెక్టర్ ఓకేనా సో మంచిగా రిఫ్లెక్ట్ చేస్తుంది కానీ అబ్జార్బ్ అనేది చేసుకోదు కాబట్టి సో వైట్ బాడీ క్యారెక్టరిస్టిక్స్ ఇవి ఓకేనా సో వన్ మోర్ ఇచ్చాడు ఇక్కడ ఏంటంటే స్మూత్ సర్ఫేస్ అన్నాడు చూడండి ఇక్కడ స్మూత్ సర్ఫేస్ అండ్ రఫ్ సర్ఫేస్ ఉంటుంది ఓకేనా స్మూత్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి స్మూత్ సర్ఫేస్ తీసుకుంటే ఏంటంటే స్మూత్ సర్ఫేస్ కనుక వచ్చిందంటే గుడ్ రిఫ్లెక్టర్ అని చెప్పేసి తీసుకుంటాం ఓకేనా గుడ్ రిఫ్లెక్టర్ గుడ్ రిఫ్లెక్టర్ అని చెప్పేసి తీసుకుంటాం కాబట్టి సో స్మూత్ సర్ఫేస్ అంటే గుడ్ రిఫ్లెక్టర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ స్మూత్ సర్ఫేస్ ఇప్పుడు స్మూత్ సర్ఫేస్ కాకుండా రఫ్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి రఫ్ సర్ఫేస్ తీసుకుంటే అంటే ఇట్ ఈస్ ఏ సో బ్యాడ్ రిఫ్లెక్టర్ అని చెప్పేసి తీసుకోవచ్చు కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ ఏమైతే చూడండి ఇక్కడ గుడ్ అబ్జర్బర్ అండ్ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్ అనేది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూడండి బ్యాడ్ అబ్జర్బర్ అండ్ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్ ఇక్కడ వైట్ ఇచ్చాడు కాబట్టి వైట్ బాడీ అనేది బ్యాడ్ అబ్జర్బర్ కదా బ్యాడ్ అబ్జర్బర్ కాబట్టి సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ బ్యాడ్ అబ్జర్వర్ అండ్ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్ సో ఎందుకు గుడ్ రిఫ్లెక్టర్ ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఏమని చెప్పాం ఇక్కడ గుడ్ రిఫ్లెక్టర్ కాబట్టి సో దిస్ ఈస్ ద ఆన్సర్ దట్ ఈస్ బి ఓకే ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే సో ఏంటది ఆప్షన్ సో బ్యాడ్ అబ్జర్బర్ అండ్ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది సో కన్వెక్షన్ అకర్స్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వెక్షన్ అనేది అనే ప్రాసెస్ ని మనం జనరల్గా ఎక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం జనరల్గా ఈ టు ట్రాన్స్ఫర్మేషన్ కోసం త్రీ ప్రాసెస్ లేదా త్రీ ఫినామినాస్ ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం సో ఏంటంటే విత్ త్రీ ఫినామినాన్స్ ఫస్ట్ వన్ వచ్చేసి కండక్షన్ ఫస్ట్ వన్ కండక్షన్ అండ్ సెకండ్ వన్ ఈస్ కన్వెక్షన్ సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ రేడియేషన్ రేడియేషన్ చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ కండక్షన్ సెకండ్ వన్ ఈ కన్వెక్షన్ థర్డ్ వన్ ఈ రేడియేషన్ ఓకేనా అంటే ఈ త్రీ ప్రాసెసెస్ ద్వారా జనరల్ గా హీట్ అనేది ఒక బాడీ నుండి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది ఓకేనా సో అంటే ఈ టు ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ అనేది ఒక త్రీ ఉన్నాయి ఓకేనా సో ఏంటంటే అవి కండక్షన్ కన్వెక్షన్ రేడియేషన్ ఓకేనా సో ఆల్రెడీ మనం క్లాస్ లో డిస్కస్ చేస్తాం క్లియర్ ఓకే వన్ సెకండ్ విల్ డిస్కస్ చూడండి ఇక్కడ కండక్షన్ అంటే ఏంటి కండక్షన్ అంటే ఏంటంటే వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ ఓకేనా వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ డ్యూ టు దట్ ద హీట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఓకేనా అంటే వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ పార్టికల్ వైబ్రేషన్ వల్ల జనరల్ గా హీట్ అనేది ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ అవుతే టైప్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ కండక్షన్ ఓకేనా సో ఇక్కడ కండక్షన్ అంటే ఏంటి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి సో ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే పార్టికల్ వైబ్రేషన్ ద్వారా సో హీట్ అనేది ఒక ప్లే పాయింట్ నుండి ఇంకో పాయింట్కి జనరల్గా హీట్ అనే ట్రా ట్రావెల్ అవుతుంది లేదా ట్రాన్స్ఫర్ అవుతుంది దాన్ని మనం కండక్షన్ అని చెప్పేసి అంటూ ఉంటాం సో ఇక్కడ చూడండి మనం డిస్కస్ చేసినప్పుడు ఏంటంటే కండక్షన్ విల్ బి అబ్జర్వ్డ్ ఇన్ ఓన్లీ సాలిడ్స్ అంటే సాలిడ్ కేసులో మాత్రమే మనము కండక్షన్ని జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఓకేనా అంటే సాలిడ్స్ లోనే ఇది కండక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అంటే కండక్షన్ అనే టెక్నిక్ ద్వారా సో హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా అది ఏ మెటీరియల్స్ లో అంటే జనరల్గా సాలిడ్స్ లోనే ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఓకేనా తర్వాత మరి కన్వెక్షన్ అంటే ఏంటి చూడండి కన్వెక్షన్ అంటే ఏంటంటే సో ద ఈ ట్రాన్స్ఫర్మేషన్ బై ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ యాక్చువల్ పార్టికల్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఓకేనా అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు సో యాక్చువల్ పార్టికల్స్ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి ఓకేనా యాక్చువల్ పార్టికల్స్ కూడా ట్రాన్స్ఫర్ అవకుంటూ హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి దాన్ని మనము కన్వెక్షన్ అని చెప్పి చెప్తా ఉంటాం ఓకేనా జనరల్గా పార్టికల్స్ అనే ట్రాన్స్ఫర్ అవ్వడం అంటే ఇన్ డైరెక్ట్గా టూ కేసెస్ తీసుకుంటాం కదా అంటే టూ టైప్స్ ఆఫ్ మ్యాటర్ వన్ ఈస్ లిక్విడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ సెకండ్ వన్ ఈస్ గ్యాసెస్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ సో ఇక్కడ ఈ కన్వెక్షన్ అనేది అప్లికబుల్ ఫర్ ఓకే దిస్ ఈస్ అప్లికబుల్ ఫర్ సో దట్ ఈస్ లిక్విడ్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ చూడండి ఇక్కడ లిక్విడ్స్ లో నెక్స్ట్ గ్యాసెస్ లో జనరల్గా సో కన్వెక్షన్ ప్రాసెస్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం చూడండి ఇక్కడ ఈ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ని మనము కంబైన్డ్ ఏమంటాం అంటే ఫ్లూయిడ్స్ అంటాం ఏమంటుంది ఫ్లూయిడ్స్ ఓకేనా ఫ్లూయిడ్స్ అని చెప్పేసి అంటా ఉంటాం ఓకేనా చూడండి ఇక్కడ ఈ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి స లిక్విడ్స్ యాజ్ వెల్ ఆస్ గ్యాసెస్ ని మనం జనరల్ ఏమంటాం అంటే ఫ్లూయిడ్స్ అని చెప్పేసి అంటా ఉంటాం కాబట్టి కన్వెక్షన్ ప్రాసెస్ లేదంటే హీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద కన్వెక్షన్ దట్ విల్ బి ట్రావెల్ ఫ్రమ్ ఆర్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ స త్రూ ద ఫ్లూయిడ్స్ ఓకేనా కాబట్టి ఈ కన్వెక్షన్ అనేది జనరల్ గా ఫ్లూయిడ్స్ లో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అంటే ఫ్లూయిడ్స్ అంటే ఏంటి మళ్ళీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఓకేనా తర్వాత ఈ రేడియేషన్ ఏంటి చూడండి రేడియేషన్ అంటే ఏంటంటే ఈటీ ఈస్ ట్రాన్స్ఫరింగ్ సో ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈఎం వేవ్ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్ ఓకేనా అంటే హీట్ అనేది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ద్వారా కనుక ట్రావెల్ అవుతాయి ఓకేనా అంటే హీట్ అనేది ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్ లాగా ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ కి ట్రావెల్ అవుతాయి లేదా ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని మనం ఏమంటామంటే రేడియేషన్ అని చెప్పేసి అంటా ఉంటాం ఓకేనా కాబట్టి ఇక్కడ కండక్షన్ అనేది ఏంటి జనరల్గా వైబ్రేషన్ ఆఫ్ ది పార్టికల్ సో దట్ ఈస్ అబ్జర్డ్ ఇన్ సాలిడ్స్ సెకండ్ కేస్ చూడండి సెకండ్ వన్ ఈస్ కన్వెక్షన్ కన్వెక్షన్ అంటే ఏంటంటే యాక్చువల్ పార్టికల్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఓకేనా సో అవి ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు ఇక్కడ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ లో మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కానీ సాలిడ్ లో ఇది కన్వెక్షన్ ప్రాసెస్ అనేది జనరల్గా అబ్జర్వ్ చేయం ఓకేనా సో నెక్స్ట్ రేడియేషన్ కనుక తీసుకుంటే ఏంటంటే ఈట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ సో యాజ్ ఏ ఎలక్ట్రో మ్యాగ్నటిక్ వేవ్ దట్ ఈస్ ఈఎం వేవ్ ఓకేనా ఈఎం డబ్ల్యూ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్ ఓకేనా కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి చూడండి ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ కన్వెక్షన్ అనేది సాలిడ్లో అండ్ లిక్విడ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటామని చెప్పేసి అంటా ఉన్నాడు సెకండ్ ఆప్షన్ చూడండి ఓన్లీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఓన్లీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటామని చెప్పేసి అంటా ఉన్నాడు సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ గ్యాసెస్ అండ్ సాలిడ్స్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ సాలిడ్ లిక్విడ్ అండ్ గ్యాసెస్ ఓకేనా సో ఇక్కడ చూడండి మనకు కన్వెక్షన్ కనుక తీసుకుంటే ఏంటి లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కదా ఓకేనా లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ దట్ ఈస్ ద ఆన్సర్ సో కాబట్టి ఆప్షన్ బిఈస్ ద రైట్ ఆన్సర్ ఓన్లీ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద లార్జెస్ట్ వాల్యూ ఆఫ్ స్పెసిఫిక్ ఇట్ అంటే స్పెసిఫిక్ ఇట్ సో ఈ కింది వాటిలో దేనికి ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్ ఓకేనా దేనికి ఎక్కువగా ఉంటుంది అనేది క్వశ్చన్ అండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటి ఆప్షన్స్ ఒకసారి చూడండి గ్లాస్ నెక్స్ట్ ఆప్షన్ బిఈస్ కాపర్ ఆప్షన్ సిస్ లెడ్ అండ్ ఆప్షన్ డిస్ వాటర్ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫిక్ ఇట్ అంటే ఏంటో చూద్దాం ఓకేనా ఆల్రెడీ డిస్కస్ ఇన్ ద కాన్సెప్ట్ క్లాసెస్ వి హావ్ డిస్కస్ వాట్ ఈస్ స్పెసిఫిక్ ఇట్స్ ఓకేనా వన్స్ వన్ విల్ రీకాల్ చూడండి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి హీట్ సో స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే జనరల్గా దీన్ని మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఏం తీసుకుంటాం జనరల్గా ఎస్ఈజీ కోల్స్ టు క్యూబై ఎస్ఈజీ కోల్స్ టు క్యూ క్యూబై ఎంఎన్ టు డెల్టా టీ అని చెప్పేసి తీసుకుంటాం ఎస్ఈజీ ఈక్వల్స్ టు క్యూ క్యూబై ఎంఈన్ టు డెల్టా టీ సో ఇక్కడ దీన్ని ఎలా డిఫైండ్ చేస్తాం స్పెసిఫిక్ హీట్ని స్పెసిఫిక్ హీట్ని ఎలా డిఫైండ్ చేస్తాం అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఆఫ్ వన్ గ్రామ్ ఆఫ్ మ్యాటర్ బై వన్ డిగ్రీ సెల్సియస్ ఈస్ నోన్ స్పెసిఫిక్ ఇట్ ఓకేనా సో ఇట్ ద స్పెసిఫిక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది వన్ గ్రామ్ ఆఫ్ బాడీ బై వన్ డిగ్రీ సెల్సియస్ ఓకేనా అంటే ఇక్కడ యూనిటీ తీసుకుంటామని చెప్పి చెప్పినాం కదా సో ఇక్కడ మాస్ ఇస్ ఇక్వస్ టు వన్ గ్రామ్ అనుకుందాం వన్ గ్రామ్ ఓకేనా సో నెక్స్ట్ టెంపరేచర్ అనేది లెటర్ కన్సిడర్ వన్ డిగ్రీ సెల్సియస్ వన్ డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ అనుకుందాం ఓకేనా సో మాస్ అనేది వన్ గ్రామ్ అండ్ టెంపరేచర్ అనేది వన్ డిగ్రీ సెల్సియస్ ఓకేనా సో ఇక్కడ వన్ గ్రామ్ మాస్ యొక్క టెంపరేచర్ అనేది వన్ డిగ్రీ సెల్సియస్ పెంచడానికి సో ఎంత హీట్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది ఓకే హౌ మచ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ హౌ మచ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఆర్ సో టు ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ది వన్ గ్రామ్ ఆఫ్ బాడీ బై వన్ డిగ్రీ సెల్సియస్ ఓకేనా అంటే ఈ వన్ గ్రామ్ బాడీ యొక్క టెంపరేచర్ అనేది వన్ డిగ్రీస్ పెంచడానికి సో ఎంత హీట్ అనేది రిక్వైర్డ్ అవుతుందో దాన్ని మనము స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఓకేనా సో దాన్ని మనం జనరల్గా ఏమంటాం స్పెసిఫిక్ హీట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం సో దిస్ వర్ ద జనరలీ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ప్రకారం ఓకేనా చూడండి ఇక్కడ దీని యూనిట్స్ ఆల్రెడీ ఓకేనా యూనిట్స్ ఏమస్తాయా అండి ఆల్రెడీ ఇంత ముందు చూసాం సో వన్ అగైన్ విల్ రీకాల్ యూనిట్స్ అనేది ఇఫ్ యూ నో దిస్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ వి కెన్ ఏబుల్ టు రైట్ ద యూనిట్స్ ఓకేనా సెయ సిస్టమ్లో లో తీసుకున్నాం అనుకోండి సిజే సిస్టమ్ లో ఏం తీసుకోవచ్చు క్యాలరీస్ ఫర్ సో మాస్ అంటే గ్రామ్ క్యాలరీస్ ఫర్ గ్రామ్ డిగ్రీ సెల్సియస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ స్పెసిఫికెడ్ ఇన్ ద సీజేఏ సిస్టమ్ ఓకేనా మరి ఎస్ఐ సిస్టమ్లో లో ఏమైతే అండి ఎస్ఐ సిస్టమ్లు లో కనుక తీసుకుంటే ఏంటంటే జౌల్ ఫర్ ఓకే సో జౌల్ ఫర్ కేజీ కెల్విన్

అంటే ఇండైరెక్ట్ ఏం చెప్పవచ్చు అంటే స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటంటే సో ఈ హీట్ అనేది హీట్ రీటైన్ కేపబిలిటీ ఓకేనా హీట్ రీటైన్ కెపాసిటీ లేదా హీట్ రీటైన్ క్యాపబిలిటీ ఈస్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ అని చెప్పి చెప్పొచ్చు ఏమని చెప్పొచ్చు డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్ ఓకేనా అంటే మెటీరియల్ నేచర్ ని బట్టి జనరల్గా ఏంటంటే హీట్ అనేది ఓకేనా సో మెటీరియల్ నేచర్ ని బట్టి జనరల్ గా హీట్ అనేది రీటైన్ అవుతూ ఉంటుంది దాన్ని మనం జనరల్గా స్పెసిఫిక్ హీట్ అని చెప్పి చెప్తా ఉంటాం అంటే దీన్ని బట్టి మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే సో ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్క హీట్ ని జనరల్ గా రీటైన్ చేసుకుంటా ఉంటుంది దాన్ని మనము స్పెసిఫిక్ హీట్ అని చెప్పి చెప్తా ఉంటాం ఓకేనా కాబట్టి ఇక్కడ ఈ అన్ని మెటీరియల్స్ కనుక తీసుకుంటాయి అంటే ఆప్షన్ చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గ్లాస్ సెకండ్ ఆప్షన్ కాపర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ లెడ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ వాటర్ ఓకేనా సో ఈ అన్ని ఏంటి ఆబ్జెక్ట్స్ కనుక తీసుకుంటే ఒక్కొక్క ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు గ్లాస్ తీసుకున్నాం అనుకోండి గ్లాస్ నేచర్ విల్ బి డిఫరెంట్ విత్ కంపేర్ టు కాపర్ అండ్ కాపర్ నుండి లెడ్ కనుక తీసుకుంటే కాపర్ అండ్ లెడ్ నేచర్ విల్ బి డిఫరెంట్ ఈ త్రీ ఆబ్జెక్ట్స్ లేదా త్రీ మెటీరియల్స్ ని వాటర్తో కనుక కంపేర్ చేస్తే సో ఇట్ ఈస్ ఇన్ ద లిక్విడ్ ఫార్మ్ అండ్ ఇవి త్రీ ఏంటి జనరల్ గా సాలిడ్ ఫార్మ్ కదా నేచర్ అనే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సో అన్నిట్లో జనరల్ గా స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువ సో జనరల్గా ఎక్కువగా దేంట్లో ఉంటుంది అంటే వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా వాటర్ కి జనరల్ గా స్పెసిఫిక్ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు రిమైనింగ్ త్రీ ఓకేనా సో ఆన్సర్ డీస్ ద ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సో ద నెక్స్ట్ క్వశ్చన్ ద యూనిట్ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఈస్ ప్లాంక్స్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఓకేనా సో ఈ బిట్స్ అనేది జనరల్గా ఇప్పటివరకు డిస్కస్ చేసినాయి కానీ డిస్కస్ చేయబోయే కానీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చిన బిట్స్ అండి ఓకేనా అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ సో క్వశ్చన్ అనేది ఇంత సింపుల్గా ఉంటుందంటే సో క్వశ్చన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇఫ్ యూ నో ద కాన్సెప్ట్ ఇట్ ఈస్ సింపుల్ ఓకేనా సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అనేది తెలియకపోతే ప్లాంక్స్ కాన్స్టెంట్ ఏంటో తెలియకపోతే యూనిట్స్ అనేది కూడా తెలియదు కదా ఓకేనా సో ఫ్రమ్ దిస్ ఈ క్వశ్చన్ నుండి ఏంటంటే యూనిట్స్ ఫర్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ కి యూనిట్స్ ఏంటి జనరల్ గా ప్లాంక్స్ కాన్స్టెంట్ అనేది ఎక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము రేడియేషన్ కనుక తీసుకుంటే రేడియేషన్ ఓకేనా సో ఇక్కడ రేడియేషన్ ఈజ్ ఈ క్వస్ట్ జనరల్గా ఏంటంటే హీట్ అనేది లైట్ ఈస్ ఎంటర్ ఫ్రమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ సన్ సన్ నుండి జనరల్ గా లైట్ అనేది సో ఎర్త్ కి రీచ్ అవుతుంది కదా ఆ రీచ్ అయ్యే లైట్ ని మనం ఏమంటాం అంటే రేడియేషన్ అని చెప్పి చెప్తా ఉంటాం ఏమంటుంది రేడియేషన్ ఆ రేడియేషన్ లో జనరల్ గా ఏంటంటే ప్యాకెట్ ఆఫ్ లైట్ అని చెప్పేసి తీసుకుంటాం ఆ ప్యాకెట్ ఆఫ్ లైట్ అనేది సో ప్లాంగ్స్ కాన్స్టెంట్ ఇంటో ఫ్రీక్వెన్సీ ఓకేనా అంటే ప్యాకెట్ ఆఫ్ లైట్ అంటే ఏంటి జనరల్ గా సో ప్యాకెట్ ఆఫ్ లైట్ అంటే ఇట్ విల్ బి టేకెన్ ఇట్ యాజ్ ఏ సో వన్ ఫండమెంటల్ ప్యాకెట్స్ ఓకేనా ఫండమెంటల్ ప్యాకెట్స్ ఆ ఫండమెంటల్ ప్యాకెట్స్ కి మళ్ళీ సో వన్ ఆర్ టూ ఇట్లా జనరల్ గా ఏంటి న్యూమరికల్స్ యాడ్ చేసుకుంటూ పోతే ఫండమెంటల్ ప్యాకెట్స్ దెన్ ఫాలోడ్ బై సెకండ్ ప్యాకెట్ థర్డ్ ప్యాకెట్ లైక్ దట్ ఇట్ విల్ బి దేర్ ఓకే అంటే ఇండైరెక్ట్ ఏంటంటే లైట్ అనేది ప్యాకెట్స్ ఫార్మ్ లో మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో వన్ ప్యాకెట్స్ ఓకేనా దట్ ఈస్ రేడియేషన్ ఈస్ ఈక్వల్స్ టు జనరల్గా ప్యాకెట్స్ అని చెప్పేసి తీసుకుంటాం కాబట్టి సో సన్ నుండి వచ్చే రేడియేషన్ ఉంటుంది కదా రేడియేషన్ మనం జనరల్గా రేడియేషన్ అంటే ఇండైరెక్ట్ ఏంటి లైటే కదా సో రేడియేషన్ అంటే ఇండైరెక్ట్ ఏంటిది లైట్ ఓకేనా సో మనము రేడియేషన్ ఈస్ ఈక్వల్స్ టు హెచ్ న్యూ అని చెప్పేసి తీసుకోవచ్చు హెచ్ న్యూ ఓకేనా సో హెచ్ న్యూ అంటే చూడండి ఇక్కడ హెచ్ అంటే ఏంటి ఈజ్ వాట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ న్యూ ఈజ్ వాట్ ఇయర్ దిస్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ సో న్యూ ఈజ్ వాట్ ఇయర్ ఫ్రీక్వెన్సీ ఓకేనా సో న్యూని జనరల్ గా ఫ్రీక్వెన్సీ అంటాం హెచ్ అంటే ఏంటంటే ప్లాంక్స్ కాన్స్టెంట్ మనకి ఇక్కడ యూనిట్స్ ఏమి అడిగారు చూడండి ద యూనిట్ ఆఫ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అడిగాడు అంటే హెచ్ యొక్క యూనిట్స్ కావాలి సో ఇక్కడ హెచ్ యూనిట్స్ కావాలంటే జనరల్ గా సో రేడియేషన్ యొక్క యూనిట్స్ ఏంటో తెలియాలి కదా రేడియేషన్ యూనిట్స్ రేడియేషన్ అంటే ఏమని చెప్పాం జనరల్ గా లైట్ అని చెప్పే చెప్పాం రేడియేషన్ అంటే ఏంటి లైట్ ఓకే సో మరి లైట్ కి యూనిట్స్ ఏంటి లైట్ కి యూనిట్స్ ఏంటంటే ఆల్రెడీ వి ఆర్ డిస్కస్డ్ లైట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఓకేనా లైట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఎనబుల్స్ టు సీ ద ఆబ్జెక్ట్స్ ఓకేనా లైట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి చెప్పినాం కాబట్టి యూనిట్స్ ఏం తీసుకుంటామంటే ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ ఓకేనా సో ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ యూనిట్స్ ఫర్ దిస్ లైట్ ఈస్ దట్ ఈస్ జౌల్ ఓకేనా సో జౌల్ ఆర్ ద యూనిట్స్ ఫర్ లైట్ లేదా రేడియేషన్ అని చెప్పి చెప్పొచ్చు ఓకేనా సో యూనిట్స్ ఫర్ దిస్ లైట్ ఆర్ జౌల్స్ ఇన్ ద ఎస్ఐ సిస్టమ్ మరి యూనిట్స్ ఫర్ దిస్ ప్లాంక్స్ కాన్స్టెంట్ కనుక తీసుకుంటే హెచ్ ఇన్ టు న్యూ కదా ఓకేనా హెచ్ ఇన్ న్యూ సో న్యూ అంటే ఏంటి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి ఆల్రెడీ వి హౌ డిస్కస్ సో ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఫిజికల్స్ టు రెసిప్రోకల్ ఆఫ్ టైమ్ పీరియడ్ అని చెప్పేసి తీసుకుంటాం రెసిప్రోకల్ ఆఫ్ టైమ్ పీరియడ్ మరి యూనిట్స్ ఏం తీసుకోవచ్చు అండి దీన్ని వన్ బై సెకండ్స్ అని చెప్పేసి తీసుకోవచ్చా వన్ బై సెకండ్స్ అని చెప్పేసి తీసుకోవచ్చు కాబట్టి యూనిట్స్ ఫర్ దిస్ ఫ్రీక్వెన్సీస్ వన్ బై సెకండ్స్ అండ్ వాట్ అబౌట్ దట్ రేడియేషన్ యూనిట్స్ రేడియేషన్ సో రేడియేషన్ యూనిట్స్ వచ్చేసి జౌల్స్ కదా రేడియేషన్ యూనిట్స్ వచ్చేసి జౌల్స్ కాబట్టి ఇక్కడ మనము దీని నుండి ఓకే ఈ రిలేషన్ నుండి రేడియేషన్ ఇజ్ ఈక్వల్స్ టు హెచ్ఇన్ టు న్యూ కదా ఫ్రమ్ దట్ హెచ్ ఇస్ ఈక్వల్స్ టు సో ఇక్కడ నుండి హెచ్ఇజ్ ఈక్వల్స్ ఏం రాయచ్చండి హెచ్ఇజ్ ఈక్వల్స్ టు రేడియేషన్ బై హెచ్ఇజ్ ఈక్వల్స్ టు రేడియేషన్ బై సో జనరల్ గా ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి తీసుకోవచ్చు ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏంటంటే న్యూ కదా న్యూ అనే ఫ్రీక్వెన్సీ చూడండి మరి రేడియేషన్ యూనిట్స్ వచ్చేసి ఏంటి జౌల్స్ సో నెక్స్ట్ వన్ ఈ ద ఫ్రీక్వెన్సీ కనుక తీసుకున్నాం అనుకోండి ఫ్రీక్వెన్సీ యూనిట్స్ వచ్చేసి వన్ బై సెకండ్స్ జస్ట్ టు దీస్ వాల్యూస్ ఇన్ దట్ సో దెన్ వాట్ విల్ గెట్ ఇయర్ ఈజ్ ఈక్వల్స్ టు రేడియేషన్ యూనిట్స్ వచ్చేసి జౌల్స్ బై నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ యూనిట్స్ వచ్చేసి వన్ బై సెకండ్స్ కదా వన్ బై సెకండ్స్ సో ఇక్కడ దీన్ని సింప్లిఫై కనుక చేసి ఏంటంటే జౌల్ సో జౌల్ ఇయర్ వన్ బై సెకండ్ అనేది రివర్స్ అయితే కదా రివర్స్ అయితే కాబట్టి జౌల్ సెకండ్ అని చెప్పేసి తీసుకోవచ్చు కాబట్టి యూనిట్స్ ఫర్ దిస్ ఈస్ జౌల్ సెకండ్స్ కాబట్టి ప్లాంక్స్ కాన్స్టెంట్ కి యూనిట్స్ ఏంటంటే జౌల్ సెకండ్స్ ఆర్ ది యూనిట్స్ ఫర్ దిస్ ప్లాంక్స్ కాన్స్టెంట్ ఓకేనా సో ఇక్కడ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ జౌల్ సెకండ్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ సో ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో ఇన్ ఏ రిఫ్రిజిరేటర్ ఏ కూలింగ్ సిస్టమ్ షుడ్ ఆల్వేస్ బి అంటే రిఫ్రిజిరేటర్లో జనరల్గా కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కదా ఆ కూలింగ్ సిస్టమ్ ఉండడం వల్లనే మనం జనరల్గా ఏదైనా ఆబ్జెక్ట్స్ ఏదైనా లేదంటే ఏదైనా ఫుడ్ మెటీరియల్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మనము రిఫ్రిజిరేటర్లో పెడతా ఉంటాం సో అప్పుడు ఆ వెజిటేబుల్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కూడా పెడితే ఏంటంటే కూల్ అవుతూ ఉంటుంది ఓకేనా ఆ కూలింగ్ సిస్టమ్ అనేది ఒకటి రిఫ్రిజిరేటర్లో ఉంటుంది జనరల్గా కూలింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుంది రిఫ్రిజిరేటర్లో అనేది క్వశ్చన్ ఓకేనా సో ఇన్ని రిఫ్రిజిరేటర్ ఏ కూలింగ్ సిస్టమ్ షుడ్ ఆల్వేస్ బి ఎక్కడ ఉండాలి అన్నట్లు ఓకేనా చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎట్ ద టాప్ అంటే టాప్ లో ఉండాలని చెప్పేసి అంటా ఉన్నాడు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎట్ ద బాటమ్ అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎట్ ద మిడిల్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈస్ కెన్ బి ఎనీవేర్ అంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే సో విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చూడండి సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ ఫోర్ ద ఎట్ ది టాప్ అంటే టాప్ లో జనరల్ గా ఉండాలి ఎందుకో చూడండి ఇక్కడ రీజన్ ఏంటంటే మనం ఆల్రెడీ కన్వెక్షన్ చూసాం ఓకేనా కన్వెక్షన్ ప్రాసెస్ చూసాం వన్ సెకండ్ విల్సి ఓకే కన్వెక్షన్ ప్రాసెస్ ఒకసారి చూడండి జనరల్ గా లెట్ అస్ బీకర్ ఓకే సో బీకర్ లో వాటర్ తీసుకుందాం సో ఈ బీకర్ ని మనము వెయిట్ చేసినప్పుడు ఓకేనా సో వన్స్ వీ హీట్ దిస్ బీకర్ సో ఈ బీకర్ ని వెయిట్ చేసినప్పుడు ఏమైతే అంటే చూడండి ఇక్కడ ఈ పార్టికల్స్ అంటే అండర్ గ్రౌండ్ అంటే డెప్త్ పార్టికల్స్ ఉంటాయి కదా ఓకేనా సో జస్ట్ ఎబో ద వాట్ ఈస్ దిస్ బీకర్ అంటే ఈ బాటమ్ పార్టికల్స్ అనేది జనరల్గా ఫస్ట్ వామ్ అవుతాయి అంటే ఫస్ట్ వేడ్ అవుతాయి సో చూడండి ఇక్కడ ఈ బాటమ్ పార్టికల్స్ అనేది ఫస్ట్ వేడ్ అయ్యి ఈ బాటమ్ పార్టికల్స్ ఏం చేస్తాయంటే వేడ్ అవ్వడం వల్ల బాటమ్ పార్టికల్స్ వేడ్ అవ్వడం వల్ల దీని యొక్క డెన్సిటీ అనేది డిక్రీజ్ అవుతుంది డెన్సిటీ సో దీని యొక్క డెన్సిటీ అనేది తగ్గుతుంది సో ఈ డెన్సిటీ తగ్గడం వల్ల ఈ పార్టికల్స్ అనేది సో పైనకి వెళ్ళిపోతాయి ఓకేనా ఈ పార్టికల్స్ అనేది జనరల్గా పైన్కి వెళ్ళిపోతూ ఉంటాయి సో అంటే ఏంటి పార్టికల్స్ అనేది ఇలా పైకి వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి ఇక్కడ ఈ పార్టికల్స్ అనేది వేడి అయిన తర్వాత సో దీని యొక్క డెన్సిటీ అనేది తగ్గడం వల్ల పార్టికల్స్ అనేది పైనకి వెళ్ళిపోతాయి అంటే సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ పైనకి వెళ్ళిపోతాయి తర్వాత ఏమి చూడండి మళ్ళీ పైన ఉన్న ఈ పార్టికల్స్ ఉన్నాయి కదా పైన ఈ పార్టికల్స్ అనేది మళ్ళీ కిందికి వస్తాయి ఓకేనా అంటే ఇక్కడ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ చూడండి సో హాట్ వాటర్ లేదంటే వామ్ వాటర్ కనుక తీసుకుంటే వామ్ వాటర్ అనేది సో జనరల్గా డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది వామ్ వాటర్ యొక్క డెన్సిటీ అనేది సో సో డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వామ్ వాటర్ అనేది డెన్సిటీ తక్కువ ఉండడం వల్ల ఏమైతే అంటే ఇది కూల్డ్ వాటర్ పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది కాబట్టి సో ఈ వాటర్ పార్టికల్స్ అనేది సో పైన్కి వెళ్ళిపోతూ ఉంటాయి సో తర్వాత చూడండి రిమైనింగ్ అగైన్ అంటే అప్పర్ పోర్షన్ అంటే ఏంటి టాప్ లెవెల్లో కూడా పార్టికల్స్ ఉన్నాయి కదా అంటే వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా ఆ వాటర్ మాలిక్యూల్స్ అనేది జనరల్గా ఏంటంటే కూల్డ్ వాటర్ కదా కూల్డ్ వాటర్ సో ఈ కోల్డ్ వాటర్ ఏమైతే అంటే డెన్సిటీ ఓకేనా డెన్సిటీ అనేది జనరల్గా ఎక్కువగా ఉంటుంది కోల్డ్ వాటర్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో దీని డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమైందంటే ఈ పార్టికల్స్ అనేది ఇలా కిందికి వచ్చేస్తూ ఉంటాయి ఓకేనా కాబట్టి ఇక్కడ ఏంటంటే డెన్సిటీ కనుక తక్కువగా ఉంటే సో అవి పార్టికల్స్ అనేది పైన ఫ్లోట్ అవుతూ ఉంటాయి అంటే పనికి వెళ్ళిపోతాయి సో డెన్సిటీ అనేది తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు పార్టికల్స్ అనేది కిందికి వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్ ఇన్ ఏ రిఫ్రిజిరేటర్ ఏ కూలింగ్ సిస్టమ్ షుడ్ ఆల్వేస్ బి కూలింగ్ సిస్టమ్ అంటే జనరల్గా కూల్డ్ వాటర్ కదా కూల్డ్ వాటర్ సో ఈ కూల్డ్ వాటర్ కనుక తీసుకుంటే లేదంటే కూల్డ్ బాడీ అని చెప్పి తీసుకోవచ్చు కూల్డ్ బాడీ తీసుకుంటే చూడండి ఇక్కడ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కదా డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమైతే అంటే దట్ పార్టికల్స్ ఆర్ ఫాల్ డౌన్ ఓకేనా అంటే జనరల్ కిందికి వస్తూ ఉంటాయి ఓకే కూలింగ్ సిస్టమ్ కనుక మనము టాప్ పొజిషన్లో పెట్టినప్పుడు చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రిఫ్రిజిరేటర్ అనుకుందాం ఓకేనా సో ఒక రిఫ్రిజిరేటర్ కనుక తీసుకుంటే సో ఇక్కడ మనం కూలింగ్ సిస్టమ్ కనుక అరేంజ్ చేసినాం అనుకోండి ఇక్కడ మనము కూలింగ్ సిస్టమ్ కనుక ఇక్కడ అరేంజ్ చేస్తే సో ఏమైతే అంటే కూలింగ్ సిస్టమ్ అంటే జనరల్గా ఏంటిది కోల్డ్ బాడీ కదా ఈ కోల్డ్ బాడీ యొక్క డెన్సిటీ అనేది ఏమంటుంది డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది సో డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో ఈ కూలింగ్ సిస్టమ్ పార్టికల్స్ అనేది ఇలా కిందికి వస్తూ ఉంటాయి ఓకేనా సో ఇలా కిందికి వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇది టాప్ ఇది టాప్ కదా అంటే టాప్ పొజిషన్లో కనుక మనము సో కూలింగ్ సిస్టమ్ కనుక ఫిక్స్ చేస్తే సో దీని ద్వారా ఏమైతే ఇక్కడ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల సో ఇవి కిందికి వస్తూ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ ఏవైతే వెజిటేబుల్స్ కానీ ఏవైతే మనం యూజ్ చేస్తామో అవి ఇక్కడ పెట్టిన ఏమవుతుంది దీని ద్వారా జనరల్ కూల్ అవుతూ ఉంటుంది ఓకేనా కాబట్టి రిఫ్రిజిరేటర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే సో కూలింగ్ సిస్టమ్ అనేది టాప్ పొజిషన్లోనే పెట్టాలి ఎందుకు టాప్ పొజిషన్లో పెట్టాలంటే డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో కూల్ పార్టికల్స్ అంటే కూల్ సిస్టమ్ కూలింగ్ సిస్టమ్ డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల దాని పార్టికల్స్ అనేది కిందికి వస్తూ ఉంటాయి అప్పుడు కిందికి వచ్చినప్పుడు ఏమవుతుంది సో రిఫ్రిజిరేటర్ మొత్తము కూల్ అయిపోతుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద అనుకోండి ఆల్రెడీ కిందనే ఉన్నాయి కాబట్టి ఇది పైన్కి పోదు కదా కిందనే ఉన్నప్పుడు పైన్కి పోదు కాబట్టి మనం ఏదైతే వెజిటేబుల్స్ కానీ ఏవైతే వాటర్ బాటిల్స్ కానీ ఇక్కడ పెట్టినప్పుడు వాటర్ బాడీస్ అనేది కూల్ అవ్వవు కాబట్టి మనము రిఫ్రిజిరేటర్లో ఏదైతే కూలింగ్ సిస్టమ్ ఉందో అది టాప్ పొజిషన్లోనే జనరల్గా ఫిక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ టెంపరేచర్ ఓకేనా సో టెంపరేచర్కి రిలేటెడ్ ఒక ఫోర్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు ఆ ఫోర్ ఆప్షన్స్లో ఏది రాంగ్ అని చెప్పేసి క్వశ్చన్ ఓకేనా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఓకే ఆర్ వాట్ ఈస్ వాట్ ఈస్ నాట్ ట్రూ అబౌట్ టెంపరేచర్ ఓకేనా అంటే టెంపరేచర్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దాంట్లో ఒకటి ఒక ఇన్ఫర్మేషన్ అనేది రాంగ్ ఉంది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రాంగ్ అని చెప్పేసి ఓకేనా చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెవెన్ బేస్ క్వాంటిటీస్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సెవెన్ బేస్ క్వాంటిటీస్ అని చెప్పేసి అంటా ఉన్నాడు జనరల్గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనం బేస్ క్వాంటిటీస్ అనేది డిస్కస్ చేస్తూ ఉంటాం సో విల్ డిస్కస్ దట్ చాప్టర్ ఇన్ ద అప్కమింగ్ వీడియోస్ ఓకేనా సో ఇక్కడ చూడండి సెవెన్ బేస్ క్వాంటిటీస్ ఉంటాయి అదేంటంటే లెంత్ టైమ్ మాస్ నెక్స్ట్ వన్ ఈస్ టెంపరేచర్ అండ్ ల్యూమినెస్ ఇంటెన్సిటీ సో ఇలా సో ఏదైతే తీసుకున్నామో సెవెన్ బేస్ క్వాంటిటీస్లో టెంపరేచర్ అనేది ఒక క్వాంటిటీ అని చెప్పేసి ఇచ్చాడు దాని తర్వాత సప్లిమెంటరీ క్వాంటిటీస్ ఉంటాయి అంటే ఏంటంటే దట్ ఈస్ ప్లెయిన్ యాంగిల్ అండ్ సాలిడ్ యాంగిల్ అని చెప్పేసి ఉంటాయి సో ఇక్కడ సెవెన్ క్వాంటిటీస్ ఏవైతే బేస్ క్వాంటిటీస్ ఉన్నాయో ఆ బేస్ క్వాంటిటీస్లో టెంపరేచర్ అనేది ఒక బేస్ క్వాంటిటీ అంటున్నాడు ఓకేనా అది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూడండి ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఎస్ఐ టెంపరేచర్ టెంపరేచర్కి యూనిట్స్ వచ్చేసి డిగ్రీ సెల్సియస్ అంటా ఉన్నాడు ఓకేనా సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి టెంపరేచర్ జీరో డిగ్రీ సెల్సియస్ ఓకేనా టెంపరేచర్ జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కే ఓకేనా వన్ ఫైవ్ కెల్విన్ అన్నట్లు ఓకేనా సో ఇక్కడ సెల్సియస్ జీరో డిగ్రీ సెల్సియస్ అనేది టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కెల్విన్ అనేది ఈక్వల్ అని చెప్పేసి అంటా ఉన్నాడు సో నెక్స్ట్ ఆప్షన్ డీ వచ్చేసి ఆల్ ఆర్ ట్రూ ఓకే సో ఇక్కడ చూడండి ఆప్షన్స్ లో ఏందో ఆన్సర్ ఏందో ఫస్ట్ పెడదాం దెన్ విల్ డిస్కస్ ఓకేనా ఆన్సర్ ఏంటంటే చూడండి ఇక్కడ సో ఆన్సర్ ఈస్ డిగ్రీ సెల్సియస్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ దిస్ ఈజ్ ఫార్ ద రాంగ్ ఓకే సో ఆప్షన్ బీఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ సో ఎందుకంటే చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం ఓకేనా ఇంత సీజీఏ సిస్టమ్ కి యూనిట్స్ సీజీఏ సిస్టమ్లో కి యూనిట్స్ వచ్చేసి డిగ్రీ సెల్సియస్ అండ్ ఎస్ఐ సిస్టమ్లో వచ్చేసి కెల్విన్ ఓకేనా కెల్విన్ అనేది ఎస్ఐ సిస్టమ్లో నెక్స్ట్ సీజీఏ సిస్టమ్లో డిగ్రీ సెల్సియస్ కానీ ఇక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు చూడండి ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ డిగ్రీ సెల్సియస్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఎస్ఐ సిస్టమ్లో డిగ్రీ సెల్సియస్ అంటా ఉన్నాడు ఎస్ఐ యూనిట్ అన్నాడు కానీ ఇక్కడ డిగ్రీ సెల్సియస్ అనేది ఎస్ఐ యూనిటా సీజీఎస్ యూనిట్ కదా కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏంటి ఆప్షన్ బీఈ ద రైట్ ఆన్సర్ సెకండ్ వన్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి వన్స్ టై టెంపరేచర్ ఇన్ జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కే అప్రాక్సిమేట్గా టూ సెవెంటీ త్రీ అని చెప్పేసి తీసుకుంటాం ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం ఏంటి జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్ కదా జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్ ఓకేనా కాబట్టి ఇక్కడ సెల్సియస్ జీరో డిగ్రీ సెల్సియస్ అనేది టూ సెవెంటీ త్రీ కెల్విన్స్ అనవచ్చు లేదంటే టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కే కెల్విన్స్ అని చెప్పేసి కూడా తీసుకోవచ్చు కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వెన్ టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ లిక్విడ్ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ ఈజ్ డబుల్ ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ విల్ బి ఓకేనా అంటే ఇక్కడ టెంపరేచర్ ఏది ఉంది అక్కడ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ లిక్విడ్ అండ్ ఇట్ సరౌండింగ్స్ అన్నాడు అంటే లిక్విడ్ కి తర్వాత సరౌండింగ్స్ కి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ అనేది ఒకవేళ డబల్ అయింది అనుకోండి సో టెంపరేచర్ డిఫరెన్స్ అనేది కనుక డబల్ అయితే సో తర్వాత ఏమవుతుందండి ఓకేనా సో డబల్ ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ అంటే లాస్ ఆఫ్ హీట్ అనేది జనరల్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ ఓకేనా సో ఇక్కడ ఒక సాలిడ్ క్వాంటిటీ లిక్విడ్ క్వాంటిటీ తీసుకున్నాడు ఈ లిక్విడ్ క్వాంటిటీ అనేది సరౌండింగ్లో లో పెట్టాం ఓకేనా సో పెట్టినప్పుడు ఏమైతే జనరల్ గా సరౌండింగ్ టెంపరేచర్ ఉంటుంది తర్వాత ఈ లిక్విడ్ టెంపరేచర్ ఉంటుంది కదా సో ఇప్పుడు లిక్విడ్ డిఫరెన్స్ అయితే ఏదైతే ఉందో డిఫరెన్స్ టెంపరేచర్ అనేది ఒకవేళ డబల్ కనుక అయితే సో హీట్ లాస్డ్ బై దిస్ హాట్ ఇస్ హౌ మచ్ అని చెప్పేసి క్వశ్చన్ ఓకేనా చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిమైన్స్ సేమ్ ఓకేనా ఆ డిఫరెన్స్ అనేది పెరిగినా సరే సో ఇక్కడ ఏంటి హీట్ లాస్ అనేది సేమ్ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూడండి ఆప్షన్ బి బీఈ్ డబుల్ ఓకేనా సో ఇట్ విల్ బి డబుల్ సో నెక్స్ట్ ఆప్షన్ ఇస్ త్రీ టైమ్స్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు సో ఆప్షన్ డి ఇస్ వాట్ ఫోర్ టైమ్స్ ఓకేనా సో ఇక్కడ చూడండి హాట్ బాడీ అనేది సో ఆల్రెడీ అకార్డింగ్ టు వాట్ సో క్యాలోరీ మెట్రీ క్యాలరీ మెట్రీలో మనం డిస్కస్ చేశాం

కోల్డ్ బాడీ అనేది సరౌండింగ్ టెంపరేచర్ కనుక తీసుకుంటే సో ఇక్కడ హాట్ బాడీ నుంచి నెక్స్ట్ ఏంటి అక్కడ సరౌండింగ్ టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఆ డిఫరెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా సో హీట్ లాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా డిఫరెన్స్ ఇంక్రీజ్ అవ్వడం అంటే హాట్నెస్ ఆఫ్ దిస్ హాట్ బాడీ విల్ బీ ఇంక్రీజెస్ హాట్ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందంటే దెన్ ఆటోమేటిక్ ఏంటంటే హీట్ లాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ డబల్ దెన్ ఆటోమేటికలీ ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ ఫ్లో ఈటి విలాస్ బి డబల్ కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకే డబుల్ అయిపోతుంది నెక్స్ట్ సో ద నెక్స్ట్ క్వశ్చన్ ద టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ థర్టీ టూ డిగ్రీ ఫారెన్ హీట్ టెంపరేచర్ ఆఫ్ ది లిక్విడ్ ఈజ్ థర్టీ టూ డిగ్రీ ఫారెన్ హీట్ సో వాట్ ఈస్ ద టెంపరేచర్ ఇన్ సెల్సియస్ స్కేల్ ఓకేనా అంటే ఫారెన్ హీట్ స్కేల్ ఇచ్చాడండి ఫారెన్ హీట్ స్కేల్లో థర్టీ టూ డిగ్రీ ఫారెన్ హీట్ ఈజ్ ఈక్వల్ టు సెల్సియస్ స్కేల్లో ఎంత అని చెప్పేసి క్వశ్చన్ ఓకేనా ఈ సెల్సియస్ స్కేల్ పైన థర్టీ టూ డిగ్రీ ఫారెన్ హీట్ ఉంది కదా ఈ థర్టీ టూ డిగ్రీ ఈక్వల్స్ టు అవమాచన్ డిగ్రీ సెల్సియస్ ఓకేనా అంటే ఫారెన్ హీట్లో థర్టీ టూ ఉన్నప్పుడు సో సెల్సియస్ ఆర్ సెంటీగ్రేడ్ ఎంత ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ ఆప్షన్ చూడండి సో థర్టీ టూ డిగ్రీ సెల్సియస్ జీరో డిగ్రీ సెల్సియస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ నెక్స్ట్ టూ ట్వెల్వ్ డిగ్రీ సెల్సియస్ సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చూడండి సెల్సియస్ స్కేల్ కనుక తీసుకుంటే సెల్సియస్ సెల్సియస్ స్కేల్ కనుక తీసుకుంటే ఏంటంటే ఫ్రీజింగ్ పాయింట్ ఉంటుంది కదా ఫ్రీజింగ్ పాయింట్ ఫ్రీజింగ్ పాయింట్ ఈస్ ఫోర్ ద జీరో డిగ్రీ సెల్సియస్ ఓకే జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ కనుక తీసుకుంటే బాయిలింగ్ పాయింట్ కనుక తీసుకుంటే ఏంటంటే హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అనేది బాయిలింగ్ పాయింట్ దేంట్లో సెల్సియస్ స్కేల్లో తర్వాత చూడండి ఇక్కడ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద ఫారెన్ హీట్ స్కేల్ ఫారెన్ హీట్ స్కేల్ కనుక తీసుకున్నప్పుడు సో దీంట్లో ఫారెన్ హీట్ స్కేల్ చూడండి ఫ్రీజింగ్ పాయింట్ ఫ్రీజింగ్ పాయింట్ ఈస్ ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి జనరల్గా థర్టీ టూ డిగ్రీ ఫారెన్ హీట్ లేదంటే థర్టీ టూ ఫారెన్ హీట్ లేదా థర్టీ టూ డిగ్రీ ఫారెన్ హీట్ అనేది ఫ్రీజింగ్ పాయింట్ తర్వాత బాయిలింగ్ పాయింట్ కనుక తీసుకుంటే బాయిలింగ్ పాయింట్ వచ్చేసి టూ ట్వెల్వ్ డిగ్రీ ఫారెన్ హీట్ టూ ట్వెల్వ్ డిగ్రీ ఫారెన్ హీట్ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ సో ఇక్కడ అడిగింది ఏంటంటే సెల్సియస్ స్కేల్లో సో జీరో డిగ్రీ సెల్సియస్ ఓకేనా సో అండి అడిగింది ఏంటంటే క్వశ్చన్ ఫారెన్ హీట్ స్కేల్ కదా ఈ ఫారెన్ హీట్ స్కేల్లో ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ టూ డిగ్రీ ఫారెన్ హీట్ ఉన్నప్పుడు ఈ సెల్సియస్ స్కేల్లో ఈ టెంపరేచర్ అనేది ఎంత ఉంటుంది టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే జీరో డిగ్రీ ఫారెన్ హీట్ సెల్సియస్ ఉంటుందండి సో ఎందుకంటే చూడండి ఈ ఫారెన్ హీట్లో ఫ్రీజింగ్ పాయింట్ అనేది థర్టీ టూ అదే సెల్సియస్ లో ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి జీరో డిగ్రీ సెల్సియస్ కాబట్టి థర్టీ టూ డిగ్రీ ఫారెన్ హీట్ ఈక్వల్స్ టు జీరో డిగ్రీ సెల్సియస్ కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే జీరో డిగ్రీ సెల్సియస్ ఇస్ ద రైట్ ఆన్సర్ దట్ ఈజ్ ఆప్షన్ బి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద టెంపరేచర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి ద టెంపరేచర్ ఎట్ విచ్ రీడింగ్ ఆఫ్ బూత్ ఫారెన్ హీట్ స్కేల్ అండ్ సెల్సియస్ స్కేల్ ఆర్ సేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే చాలా సార్లు ఎగ్జామ్లు అడిగారు సో దిస్ ఈస్ వాట్ దిస్ క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ రిమెంబర్ దట్ వాల్యూ ఓకేనా సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి ద టెంపరేచర్ ఎట్ విచ్ రీడింగ్ ఆఫ్ బోత్ ఫారిన్ హీట్ స్కేల్ ఓకేనా ఫారిన్ హీట్ స్కేలు తర్వాత సెల్సియస్ స్కేల్ అనేది ఏ టెంపరేచర్ దగ్గర ఈక్వల్ గా ఉంటాయని చెప్పేసి అంటా ఉన్నాడు అంటే ఏ టెంపరేచర్ దగ్గర డిగ్రీ సెల్సియస్ తర్వాత ఫారెన్ హీట్ స్కేల్ అనేది ఈక్వల్గా ఉంటుందని చెప్పేసి జస్ట్ రిమెంబర్ దట్ దట్ వాల్యూ ఈస్ ఫర్ ద మైనస్ ఫార్టీ డిగ్రీస్ అండి మైనస్ ఫార్టీ మైనస్ ఫార్టీ దగ్గర సో టెంపరేచర్ అనేది మైనస్ ఫార్టీ దగ్గర సెల్సియస్ స్కేల్ తర్వాత ఫారెన్ హీట్ స్కేల్ అనేది సేమ్ చూపిస్తుంది ఓకేనా కాబట్టి ఇక్కడ సెల్సియస్ స్కేల్ పైన ఫారెన్ హీట్ స్కేల్ పైన విచ్ వాల్యూ విల్ బి సో ఈక్వల్ అంటే మైనస్ ఫార్టీ అని చెప్పేసి తీసుకుంటాం ఓకేనా జస్ట్ రిమెంబర్ దిస్ వాల్యూ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సో టు మెజర్ వెరీ హై టెంపరేచర్ వి యూస్ అంటే హై టెంపరేచర్ గనక మెజర్ చేయడానికి హై టెంపరేచర్ కనుక మెజర్ చేయడానికి విచ్ థర్మోమీటర్ వీ కెన్ యూజ్ అన్నట్లు ఓకేనా విచ్ థర్మోమీటర్ వీ కెన్ యూజ్ ఇన్ ఆర్డర్ టు మెజర్ ద హై టెంపరేచర్ ఓకేనా సో ఆప్షన్ చూడండి ఒకసారి మెరిక్యూరీ టెంపరేచర్ సో నెక్స్ట్ వన్ ఈస్ ప్లాటినమ్ రెసిస్టెన్స్ థర్మోమీటర్ సో నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ద థర్మల్ ఎలక్ట్రిక్ పైరోమీటర్ అండ్ నన్ ఆఫ్ దిస్ ఓకేనా సెకండి మెరిక్యూరీ థర్మోమీటర్ అన్నాడు ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్లాటినం రెసిస్టెన్స్ థర్మోమీటర్ ఆప్షన్ సిస్ థర్మల్ ఎలక్ట్రిక్ పైరోమీటర్ ఆప్షన్ డీఈ నన్ ఆఫ్ దిస్ చూడండి ఇక్కడ జస్ట్ రిమెంబర్ ఇఫ్ ఇట్ ఈస్ హై టెంపరేచర్ అండి సో జస్ట్ రిమెంబర్ దిస్ కండిషన్ ఇఫ్ ఇట్ ఈస్ హై టెంపరేచర్ అంటే హై టెంపరేచర్ కనుక మెజర్ చేయడానికి యూజ్ చేసే థర్మోమీటర్ ఏంటంటే మెర్క్యూరీ థర్మోమీటర్ యూజ్ చేస్తాం ఓకేనా సో మెరిక్యూర్ అంటే హెచ్జి కదా హెచ్జి థర్మోమీటర్ అనేది జనరల్గా యూజ్ చేస్తాం ఓకేనా సో ఇది హై టెంపరేచర్ని మేజర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ లో టెంపరేచర్ గనక మేజర్ చేయాలనుకోండి సో లో టెంపరేచర్ లో టెంపరేచర్ గనక మేజర్ వేయడానికి విచ్ థర్మోమీటర్ వీ కెన్ యూజ్ అంటే ఆల్కహాల్ సో ఆల్కహాల్ థర్మోమీటర్ అనేది జనరల్గా యూజ్ చేస్తాం జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్ ఓకేనా కాబట్టి ఇక్కడ చూడండి ఈ హై టెంపరేచర్ కనుక మెజర్ చేయాలంటే మెర్క్యూరీ థర్మోమీటర్ తీసుకోవాలి సో లో టెంపరేచర్ కనుక మెజర్ చేయాలనుకుంటే ఆల్కహాల్ థర్మోమీటర్ తీసుకోవాలి ఓకేనా కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏమి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే టు మెజర్ వెరీ హై టెంపరేచర్ కదా అంటే హై టెంపరేచర్ మెజర్ అయ్యడానికి ఏ థర్మోమీటర్ యూజ్ చేస్తామని చెప్పేసి అడిగాడు కాబట్టి ఈ హై టెంపరేచర్ మెజర్ అయ్యడానికి మెర్క్యూరీ థర్మోమీటర్ యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ మెర్క్యూరీ థర్మోమీటర్ ఓకేనా నెక్స్ట్ సీ దా నెక్స్ట్ క్వశ్చన్ జీరో కెల్విన్ ఈజ్ ఈక్వాలెంట్ టు ఓకేనా అంటే జీరో కెల్విన్ అనేది సో దేనికి ఈక్వల్ అని చెప్పేసి క్వశ్చన్ ఓకేనా చూడండి ఇక్కడ జీరో కెల్విన్ మనకు ఆల్రెడీ ఏంటి జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్ కదా జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్ ఓకేనా సో ఇక్కడ చూడండి జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్ కదా అంటే సెల్సియస్ స్కేల్లో జీరో డిగ్రీస్ కి సో కెల్విన్ స్కేల్లో టూ సెవెంటీ త్రీకి కి ఈక్వల్ సో ఇక్కడ ఏమడిగాడు అంటే జీరో కెల్విన్ ఇచ్చాడు ఓకేనా జీరో కెల్విన్ అనేది దేనికి ఈక్వల్ అంటే మైనస్ టూ సెవెంటీ త్రీకి ఈక్వల్ అండి సో మైనస్ టూ సెవెంటీ త్రీకి ఈక్వల్ ఓకేనా సో ఇక్కడ జీరో కెల్విన్ అనేది మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ కి ఈక్వల్ అయితే ఎందుకంటే ఇక్కడ చూడండి సో జీరో డిగ్రీ సెల్సియస్ అనేది టూ సెవెంటీ త్రీ కే అయినప్పుడు జీరో కే ఎంత అయితే మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ ఓకేనా మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ ఇక్కడ చూడండి జీరో డిగ్రీ అనేది టూ సెవెంటీ త్రీ కే అనుకుంటే సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ జీరో కే అనేది మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ కాబట్టి ఆన్సర్ ఏమైతే ఇక్కడ మైనస్ టూ సెవెంటీ త్రీ డిగ్రీ సెల్సియస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ ద మినిమం టెంపరేచర్ ఈజ్ మెజర్డ్ బై ఇందాక చూసాం మనం హై టెంపరేచర్ చూసాం తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మినిమమ్ టెంపరేచర్ మినిమమ్ టెంపరేచర్ అంటే లో టెంపరేచర్ అనుకోండి ఓకేనా సో లో టెంపరేచర్ మెజర్ వేయడానికి వెయిట్ని మనం వాడుతూ ఉంటాం సో చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్కహాల్ థర్మోమీటర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి థర్మోమీటర్ థర్డ్ ఆప్షన్ ఇస్ మాక్సిమం రీడింగ్ థర్మోమీటర్ అండ్ ఆప్షన్ డి ఈస్ మినిమం రీడింగ్ థర్మోమీటర్ సో ఇక్కడ ఈ ఆప్షన్స్ ఇచ్చారు ఆల్రెడీ డైరెక్ట్ ఇంతకుముందు చెప్పాను ఓకేనా సో హై టెంపరేచర్ అయితేనేమో సో ఏంటి హై టెంపరేచర్ అయితేనే మేము మెరిక్యూరి థర్మోమీటర్ యూజ్ చేస్తాం లో టెంపరేచర్ అయినప్పుడు జనరల్గా ఆల్కాల్ థర్మోమీటర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ ఆల్కహాల్ థర్మమీటర్ అనేది సో లో టెంపరేచర్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం ఓకేనా సో లో టెంపరేచర్ కనుక అంటే వెరీ స్మాల్ టెంపరేచర్ అనుకోవచ్చు ఓకేనా అంటే స్మాల్ టెంపరేచర్ మెజర్ చేయాలంటే ఆల్కహాల్ థర్మోమీటర్ తీసుకుంటాం అదే హై టెంపరేచర్ కనుక మెజర్ చేయాలనుకుంటే మెరిక్యూరి థర్మోమీటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఓకేనా సో కాబట్టి ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ ఆల్కాల్ థర్మోమీటర్ ఇస్ ద రైట్ ఆన్సర్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మెనీ టైమ్స్ దే ఆస్క్డ్ ఇన్ ద డిఫరెంట్ ఎగ్జామ్స్ ఓకేనా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా చూడండి ఇక్కడ వాట్ ఈజ్ ద ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటంటే ఒక సర్టన్ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఓకేనా అంటే సర్టన్ టెంపరేచర్ దగ్గర వాటర్ అనేది త్రీ స్టేట్స్లో అబ్జర్వ్ చేస్తా ఉంటాం త్రీ స్టేట్స్ ఏంటంటే జనరల్గా వాటర్ అనేది లిక్విడ్ స్టేట్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే వాటర్ అనేది ఫస్ట్ స్టేట్ వచ్చేసి లిక్విడ్ స్టేట్ సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సాలిడ్ స్టేట్ సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి గ్యాస్ స్టేట్ అంటే ఈ త్రీ స్టేట్స్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం వాటరు ఒక టెంపరేచర్ దగ్గర ఆ టెంపరేచర్ ఏంటి అనేది క్వశ్చన్ సో దీన్ని అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే వాటర్ని త్రీ స్టేట్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే దాన్ని మనము ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అని చెప్పేసి అంటూ ఉంటాం ఓకేనా ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఏంటి ఒక సర్టన్ టెంపరేచర్ దగ్గర వాటర్ అనేది లిక్విడ్ లాగా నెక్స్ట్ సాలిడ్ లాగా అండ్ గ్యాసెస్ లాగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ లిక్విడ్ అంటే వాటర్ లాగా తీసుకుంటాం నెక్స్ట్ సాలిడ్ అంటే ఐస్ నెక్స్ట్ గ్యాస్ అంటే వాటర్ వేపర్ ఓకేనా అంటే ఐస్ నెక్స్ట్ లిక్విడ్ అండ్ వాటర్ వేపర్ అనేది ఒక టెంపరేచర్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఆ టెంపరేచర్ ఏంటి అనేది క్వశ్చన్ ఓకేనా చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చూడండి టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ కే టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కే నెక్స్ట్ ఆప్షన్ సిస్ జీరో డిగ్రీ సెల్సియస్ ఆప్షన్ డిస్ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ సో మనకు తెలిసింది ఏంటంటే చూడండి ఇక్కడ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అనేది ఏంటిది బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ కదా బాయిలింగ్ సో దిస్ ఈస్ వాట్ ద బాయిలింగ్ పాయింట్ ఓకేనా మరి ఇక్కడ జీరో డిగ్రీ సెల్సియస్ ఏంటిది ఫ్రీజింగ్ పాయింట్ కదా ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ అని చెప్పేసి అంటాం ఫ్రీజింగ్ పాయింట్ ఇదేమో బాయిలింగ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ వాట్ ఫ్రీజింగ్ పాయింట్ మరి ఇక్కడ చూడండి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ కే సో ఇక్కడ ఈ టూ సెవెంటీ త్రీ వన్ కే అనేది ఈజ్ ఈక్వల్ టు జీరో డిగ్రీ సెల్సియస్ కదా జీరో డిగ్రీ సెల్సియస్ ఓకేనా జీరో డిగ్రీ సెల్సియస్ కి ఈక్వల్ అంటే జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కే ఓకేనా సో ఆల్రెడీ మనము జీరో డిగ్రీ ఓకేనా జీరో డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు టూ సెవెంటీ త్రీ కెల్విన్ అని చెప్పేసి తీసుకున్నాం సో ఇది జనరల్గా వాల్యూ అంటే టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కే టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కే సో దీన్ని అప్రాక్సిమేట్గా ఎలా రాస్తామంటే అప్రాక్సిమేట్ గా టూ సెవెంటీ త్రీ టూ సెవెంటీ త్రీ కెల్విన్ అని చెప్పేసి తీసుకుంటాం టూ సెవెంటీ త్రీ అనేది తీసుకుంటాం ఓకేనా కాబట్టి ఇక్కడ టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ కే అనేది జీరో డిగ్రీ సెల్సియస్కి ఈక్వల్ తర్వాత హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ అనేది బాయిలింగ్ పాయింట్ నెక్స్ట్ జీరో డిగ్రీ సెల్సియస్ అనేది ఫ్రీజింగ్ పాయింట్స్ తర్వాత ఈ ఆప్షన్ ఏంటంటే టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ కే దగ్గర అండి జస్ట్ రిమెంబర్ దిస్ వాల్యూ సో టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ కే దగ్గర సో ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ సో దేని అబ్జర్వ్ చేస్తాం ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటే ఇక లిక్విడ్ స్టేట్ సాలిడ్ స్టేట్ గ్యాస్ స్టేట్ అనేది ఒక టెంపరేచర్ దగ్గర అది ఎంత అంటే టూ సెవెంటీ త్రీ పాయింట్ వన్ సిక్స్ కెల్విన్ దగ్గర జనరల్గా ఏంటంటే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఓకేనా కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్

ఆఫ్ ఫ్రెష్ వాటర్ సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే జీరో డిగ్రీ సెల్సియస్ అండి ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ది ఫ్రెష్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ ఏదైనా ఒక వాటర్ కనుక తీసుకుంటే సో ఫ్రీజింగ్ పాయింట్ వచ్చేసి జీరో డిగ్రీ సెల్సియస్ ఓన్లీ ఓకే జీరో డిగ్రీ సెల్సియస్ ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ వై క్లౌడ్స్ ఫ్లోట్ ఇన్ అట్మాస్ఫియర్ క్లౌడ్స్ అనేది అట్మాస్ఫియర్లో ఎందుకు ఫ్లోట్ అవుతాయి అనేది క్వశ్చన్ ఓకేనా సో క్లౌడ్స్ అనేది జనరల్గా అట్మాస్ఫియర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయి కదా రీజన్ ఏంటి సో రీజన్ ఏంటో చూద్దాం చూడండి ఇక్కడ ఆప్షన్ ఏ ఈస్ లో ప్రెషర్ వల్ల ఆప్షన్ బీఈ్ లో డెన్సిటీ ఆప్షన్ ఈస్ లో విస్కాసిటీ ఆప్షన్ డిస్ ఫర్ ద లో టెంపరేచర్ ఓకేనా అంటే దేని ద్వారా జనరల్గా ఏవైతే క్లౌడ్స్ ఉన్నాయి కదా క్లౌడ్స్ అనేది అట్మాస్పియర్లో ఫ్లోట్ అవుతాయని చెప్పేసి అంటా ఉన్నాడు సో ఇక్కడ మనం తీసుకుంటే ఏంటంటే ఏదైనా తీసుకోవచ్చు అండి ఆల్రెడీ మనము ఐస్ తీసుకుంటాం కదా జనరల్గా ఐస్ అండ్ వాటర్ కనుక తీసుకుంటే ఐస్ అండ్ వాటర్ కనుక తీసుకుంటే ఐస్ డెన్సిటీస్ ఐస్ డెన్సిటీస్ లెస్ విత్ కంపేర్ టు ద వాటర్ డెన్సిటీస్ మోర్ అంటే వాటర్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది ఐస్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది దట్ ఈస్ ద రీజన్ ఐస్ అనేది జనరల్గా ఏంటంటే వాటర్ పైన ఫ్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఫ్లోట్ అవ్వడం అంటే తేలియాడడం ఆడడం కదా ఫ్లోట్ అవుతూ ఉంటుంది సో వాటర్ పైన ఐస్ అనేది ఫ్లోట్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే సో వాటర్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఐస్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది ఐస్ డెన్సిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల సో ఐస్ అనేది వాటర్ పైన ఫ్లోట్ అవుతుంది ఓకేనా ఇక్కడ కూడా ఏంటంటే క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే వై క్లౌడ్స్ ఫ్లోట్ ఇన్ అట్మాస్ఫియర్ అంటా ఉన్నాడు అంటే అట్మాస్ఫియర్ పైన జనరల్గా క్లౌడ్స్ అనేది ఎందుకు ఫ్లోట్ అవుతున్నాయి ఎందుకు ఫ్లోట్ అవుతున్నాయి అంటే జనరల్గా ఈ రెండు కేసెస్ కనుక తీసుకుంటే ఏంటంటే డెన్సిటీ తక్కువ ఉంటే ఫ్లోట్ అవుతుంది కదా కాబట్టి ఈ కేసులో కూడా ఏంటంటే డెన్సిటీ విల్ బీ లెస్ సో డెన్సిటీ తక్కువ ఉంటే సైడ్ విల్ బీ ఫ్లోట్ డెన్సిటీ తక్కువ అంటే ఏంటి జనరల్గా లో డెన్సిటీ కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ వై క్లౌడ్స్ ఫ్లోట్ ఇన్ అట్మాస్ఫియర్ అంటే లో డెన్సిటీ ఓకేనా నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ అండి వై బాయిలింగ్ వై బాయిలింగ్ వాటర్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఆల్టిట్యూడ్ సో బాయిలింగ్ పాయింట్ అనేది ఆల్టిట్యూడ్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎందుకు రీజన్ అని చెప్పేసి అంటా ఉన్నాడు ఓకేనా అంటే జనరల్గా ఏంటంటే వెన్ వీఆర్ మూవింగ్ బట్ ఇన్ అప్పో డైరెక్షన్ ఫ్రమ్ ది అర్త్ ఫ్రమ్ ది అర్త్ ఇఫ్ యూ మూవింగ్ ఇన్ అప్పో డైరెక్షన్ దట్ బాయిలింగ్ పాయింట్ విల్ బీ డిక్రీజెస్ వాట్ ఈస్ ద రీజన్ రీజన్ ఏంటి అని చెప్పేసి సో రీజన్ ఏంటంటే చూడండి ఇక్కడ మనము వెన్ వ్యూఆర్ మూవింగ్ వెన్ వీఆర్ మూవింగ్ ఇన్ అపోర్ డైరెక్షన్ దట్ ప్రెషర్ విల్ బి డిక్రీజెస్ అండి ఏమైతే అది ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది సో ప్రెషర్ డిక్రీజ్ అవ్వడం అంటే ఇండైరెక్ట్ ఏంటంటే లో ప్రెషర్ ఓకేనా సో డ్యూ టు ద లో ప్రెజర్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ విల్ బి డిక్రీజెస్ ఓకేనా డ్యూ టు ద లో ప్రెషర్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే లో టెంపరేచర్ లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఆప్షన్ ఈస్ హై టెంపరేచర్ ఆప్షన్ డి ఈస్ హై అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ లో అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ప్రెషర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఓకేనా అంటే అట్మాస్ఫిరిక్ టెంపరే ప్రెషర్ అనేది తక్కువగా ఉండడం వల్ల జనరల్గా బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ విల్ బి డిక్రీజెస్ విత్ ఆల్టిట్యూడ్ ఓకేనా నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ ప్రెషర్ కుక్కర్ కుక్స్ ఫాస్టర్ బికాస్ ప్రెషర్ కుక్కర్ అనేది జనరల్గా ఫాస్ట్ కుక్ అవుతూ ఉంటుంది వాట్ ఈస్ ద రీజన్ రీజన్ ఏంటి అనేది క్వశ్చన్ చూడండి ఆప్షన్ చూడండి బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేది ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈస్ హయ్యర్ టెంపరేచర్ ఈజ్ అటైన్డ్ ఫర్ కుకింగ్ కుకింగ్లో జనరల్గా ఏంటంటే హయ్యర్ టెంపరేచర్ అటైన్ అవుతుంది కాబట్టి జనరల్గా ఫాస్ట్గా కుక్ అవుతుంది అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ సీ ద థర్డ్ ఆప్షన్ ద మెటీరియల్ ఆఫ్ ది కుక్కర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ద మెటీరియల్ ఆఫ్ ఎ కుక్కర్ ఈజ్ గుడ్ కండక్టర్ ఓకేనా అంటే కుక్కర్ అనేది గుడ్ కండక్టర్ ఓకేనా గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అనొచ్చు ఓకేనా దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ కుక్ ఫాస్ట్ అని చెప్పేసి ఆప్షన్ సి ఆప్షన్ డి చూడండి నన్ ఆఫ్ ది ఎబో ఓకేనా పైన ఉన్న ఏది కాదని చెప్పేసి అంటా ఉన్నాడు ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చూడండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ దట్ ఈస్ అ బాయిలింగ్ పాయింట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ అంటే ఇంత ముందు చూసాం కదా మనము సో టెంపరేచర్ అనేది తక్కువ ఉన్నది అనుకోండి ఓకేనా సో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు ప్రెషర్ అనేది డిక్రీజ్ అయినప్పుడు ఓకేనా సో ఎప్పుడు ఏ కేసులు అంటే వెన్ వీఆర్ మూవింగ్ వెన్ వీఆర్ టేక్ ద ప్రెజర్ అండ్ టెంపరేచర్ అనే పర్టిక్యులర్ కేస్ తర్వాత ఇక్కడ చూడండి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఎప్పుడు ప్రెషర్ అనేది జనరల్గా ఇంక్రీజ్ అయినప్పుడు కాబట్టి ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఈస్ ఓకే టెంపరేచర్ అంటే జనరల్ బాయిలింగ్ పాయింట్ అనుకుందాం ఓకేనా బాయిలింగ్ పాయింట్స్ అంటే బాయిలింగ్ పాయింట్ అనేది ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ప్రెషర్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇక్కడ టెంపరేచర్ ప్లేస్లో జనరల్గా బాయిలింగ్ పాయింట్ అని చెప్పి తీసుకుంటే బాయిలింగ్ పాయింట్స్ సో ఇక్కడ కూడా బాయిలింగ్ పాయింట్స్ ఓకేనా బాయిలింగ్ పాయింట్ కనుక తీసుకుంటే ఏంటంటే బాయిలింగ్ పాయింట్ నెక్స్ట్ ప్రెజర్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పి చెప్పొచ్చు ఓకేనా సో బాయిలింగ్ పాయింట్ ఎప్పుడు పెరుగుతుంది ప్రెజర్ అనేది పెరిగినప్పుడు బాయిలింగ్ పాయింట్ అనేది ఎప్పుడు తగ్గుతుంది ప్రెజర్ అనేది తగ్గినప్పుడు ఓకే నెక్స్ట్ సో ద నెక్స్ట్ క్వశ్చన్ వెన్ వాటర్ ఇట్ ఇట్స్ డెన్సిటీస్ అంటే వాటర్ అనేది ఫ్రీజ్ అయినప్పుడు ఫ్రీజ్ అవ్వడం అంటే వాటర్ అనేది ఐస్ లాగా కన్వర్ట్ అయినప్పుడు దాని డెన్సిటీ ఏమవుతుంది అనేది క్వశ్చన్ సో డెన్సిటీ ఏమవుతుంది జనరల్గా ఐస్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు వాటర్ కదా అంటే వాటర్తో కంపేర్ చేసినప్పుడు ఐస్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే డిక్రీజ్ అవుతుంది ఆన్సర్ ఏంటి డిక్రీజ్ అవుతుంది అంటే ఐస్ డెన్సిటీ అనేది తక్కువగా ఉంటుంది విత్ కంపేర్ టు వాటర్ కాబట్టి సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వెన్ వాటర్ ఫ్రీజెస్ ఇట్స్ డెన్సిటీ విల్ బీ డిక్రీజెస్ ఓకే నెక్స్ట్ ఓకే ట్వంటీ టూ ఓషన్ కరెంట్స్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ సో ఓషన్ కరెంట్స్ అంటే జనరల్ గా వాటర్ ఫ్లో కదా వాటర్ అంటే ఏంటి జనరల్ గా లిక్విడ్ సో ఈ లిక్విడ్ అనేది లిక్విడ్ లో హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏ ప్రాసెస్ లో జరుగుతుంది ఓకేనా చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఆప్షన్ ఈస్ కన్వెక్షన్ సెకండ్ ఆప్షన్ ఈస్ కండక్షన్ థర్డ్ ఆప్షన్ ఈస్ ఇన్సులేషన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రేడియేషన్ ఓకేనా అంటే ఈ ఫోర్ ఆప్షన్స్ లో జనరల్గా ఏంటంటే ఓషన్ కరెంట్స్ అనేది సో దేంట్లో జరుగుతుందని చెప్పేసి అంటే ఓషన్ అనేది లిక్విడ్ కదా లిక్విడ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ అనేది వీచ్ ప్రాసెస్ అంటే ఏ ప్రాసెస్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది ఆల్రెడీ ఇంత ముందు చూసాం సో కండక్షన్ అనేది సాలిడ్ లో కన్వెక్షన్ అనేది లిక్విడ్ అండ్ గ్యాసెస్ అండ్ రేడియేషన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే లిక్విడ్ కాబట్టి సో వి కెన్ ఏబుల్ టు టేక్ ఇట్ యాజ్ ఏ కన్వెక్షన్ ఓకేనా కన్వెక్షన్ అని చెప్పేసి తీసుకోవచ్చు నెక్స్ట్ సో దా నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ ఓకేనా ట్వంటీ థర్డ్ క్వశ్చన్ చేయండి ఏ గ్యాప్ ఈస్ లెఫ్ట్ బిట్వీన్ టూ రైల్స్ ఆఫ్ ఏ రైల్వే ట్రాక్ టు అకామిడేట్ టు అకామిడేట్ డాష్ ఆఫ్ ది మెటల్ సో అండి జనరల్గా ఈ అకాడమీ ఏంటంటే జనరల్గా ఏంటంటే ట్రాక్స్ మధ్యలో ప్లేస్ అనేది ఉంటా ఉంటుంది ఓకేనా ట్రాక్స్ మధ్యలో గ్యాప్ ఉంచుతారు ఆ గ్యాప్ ఉంచడానికి రీజన్ ఏంటి అంటే ఏ ఎక్స్పాన్షన్ జరుగుతుందని జనరల్గా జనరల్ గా ఆ గ్యాప్ ఉంచుతారు అంటే ఎక్స్పాన్షన్ జరగడం వల్ల ఏమైతే అది ఒకవేళ టైట్ కనుక ఫిక్స్ చేస్తే ఏమైతే అంటే సమ్మర్ లో దాని హీట్ టెంపరేచర్ పెరగడం వల్ల అది ఎక్స్పాండ్ అవుతుంది అంటే సాలిడ్ ఏదైతే జనరల్గా ట్రాక్స్ ఉన్నాయి కదా ట్రాక్స్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది ఎక్స్పాండ్ అయినప్పుడు గ్యాప్ ఉండలేదు అనుకోండి అప్పుడు ఏమైతే ఇండైరెక్ట్గా సో అది క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గ్యాప్ ఉంచినప్పుడు ఏమైతే ఎక్స్పాండ్ అయినా కానీ రెండు మీట్ అవుతాయి ఓకేనా కాబట్టి ఎక్స్పెన్షన్ జరుగుతుంది విచ్ టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్ దట్ ఈస్ ఏ ఎక్స్పాన్షన్ అంటే దట్ ఈస్ వాట్ లీనియర్ ఎక్స్పాన్షన్ అండి ఓకేనా లీనియర్గా అంటే స్ట్రైట్ లైన్ లాగా జనరల్గా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి లీనియర్ ఎక్స్పాన్షన్ అని చెప్పేది తీసుకుంటాం ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సి ద నెక్స్ట్ క్వశ్చన్ సో ఈడ్స్ స్టోర్డ్ ఇన్ వాటర్ వేపర్ ఈస్ వాటర్ వేపర్లో ఏ హీట్ అనేది జనరల్ గా స్టోర్ అవుతుంది అనేది క్వశ్చన్ ఓకేనా వాటర్ వేపర్లో చూడండి ఇక్కడ లేటెంట్ హీట్ అనేది మనం డిస్కస్ చేసినాం కదా ఆన్సర్ వచ్చేసి లేటెంట్ హీట్ అండి ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఆప్షన్ ఈజ్ ఫర్ ద లేటెంట్ హీట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఎందుకంటే చూడండి ఇక్కడ లేటెంట్ హీట్ అంటే ఏంటి ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈస్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్ అంటే ఇప్పుడు లిక్విడ్ అనేది సో గ్యాసెస్ లా కన్వర్ట్ అయిందంటే హీట్ ఎనర్జీ అనేది రిక్వైర్డ్ అయింది కదా హీట్ ఎనర్జీ అనేది జనరల్ గా అబ్జర్వ్ చేసుకుంటా ఉంటది అంటే రీటైన్ చేసుకుంటది కాబట్టి సో వాటర్ వేపర్ లో ఏ హీట్ ఎనర్జీ ఉంటది అంటే లేటెంట్ హీట్ అనేది ఉంటది ఓకేనా కాబట్టి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ రిలేటెడ్ టు కన్జర్వేషన్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సో ఫస్ట్ ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండి ఓకేనా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఈ ఆల్సో నోన్ యాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎందుకు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే జనరల్గా ఏంటంటే థర్మల్ ఈక్విలీబియం కండిషన్స్ జనరల్గా డిస్కస్ చేస్తూ ఉంటాం థర్మల్ ఈక్విలీబియం అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ ఈట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది సో ఈక్విలీబియం అంటే సో నో ఈట్ ఈస్ ట్రాన్స్ఫరింగ్ బిట్వీన్ ద టూ బాడీస్ దాన్ని థర్మల్ ఈక్విలిబియం అంటాం కదా అంటే వన్ బాడీ అనేది సెకండ్ బాడీతో థర్మల్ ఈక్విలీబియంలో ఉన్నప్పుడు సెకండ్ బాడీ థర్డ్ బాడీతో థర్మల్ ఈక్విలీబియంలో ఉన్నప్పుడు థర్డ్ బాడీ అనేది డైరెక్ట్ ఫస్ట్ బాడీతో థర్మల్ ఈక్విలీబియంలో ఉండే ఉంటుంది అని చెప్పేసి జీరో లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ ఫస్ట్ లా వచ్చేసి ఏంటి సో ఇంటర్నల్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడం తర్వాత ఎక్స్టర్నల్ వర్క్ అనేది చేయడం కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ద ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నాడు అంటే ఇంటర్నల్ ఎనర్జీ గెయిన్ చేసుకోవడం తర్వాత ఏంటంటే సో ఎక్స్టర్నల్ వర్క్ చేయడం అది విచ్ టైప్ ఆఫ్ ఎనర్జీ అంటే విచ్ టైప్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంట అంటే లేదంటే విచ్ టైప్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ అంటే ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఓకే సో దీస్ ఆర్ ద ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో Subscribe 5 Mantra Career Point YouTube channel, like the video, and share the video. Thank you to all.